తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లారీ యజమానులు సహా లారీ డ్రైవర్లు క్లీనర్ల సంక్షేమం కోసం ఒక సంక్షేమ సంఘం అయితే 10 సంవత్సరాల క్రితమే ఏర్పాటైంది. ఇప్పటి వరకు చాలా పోరాటాలు చేశారు. లారీ యజమానుల హక్కుల్ని పరిరక్షించాలంటూ ఆల్ ఇండియా వ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలతో అధికారులు ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తూ వాళ్ళు సంక్షేమం దిశగా అడుగులు వేస్తున్నారు. కానీ ఇదంతా ఒకప్పటి మాటగా ఇప్పుడు మిగిలిపోతూ ఉంది. ఈ ఏదైతే తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ అనే అసోసియేషన్లో పెద్ద ఎత్తున వర్గ విభేదాలు బయటపడుతూ ఉన్నాయి. ఒక వర్గం బయటికి వెళ్ళిపోయి రేపు ఎన్నికను ఏర్పాటు చేయబోతూ ఉంది, ఎన్నికలు జరపబోతూ ఉంది. అసలు ఏంటి ఈ అంతర్గత కలహాలు? ఇలా జరిగితే లారీ ఓనర్లకి ఎటువంటి న్యాయం జరుగుతుంది అనే అంశాలపై మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం నాతో పాటు తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్కి సంబంధించిన ప్రధాన కార్యదర్శి గుమ్మడి దుర్గాప్రసాద్ గారు ఉన్నారు. అసలు ఏంటి ఈ విభేదాలు, ఏంటి ఏం జరగబోతుంది రాబోయే రోజుల్లో అనేది సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ముందుగా నమస్తే. నమస్కారం. ఏంటి దుర్గాప్రసాద్ గారు, మీరంతా యూనిటీగా ఇప్పటి వరకు లారీ ఓనర్ల సమస్యల మీద పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు, ప్రభుత్వాలతో మాట్లాడారు, ఎప్పటికప్పుడు అధికారులతో సంప్రదింపులు చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మీ అసోసియేషన్లోనే వివాదాలు, గొడవలు, తగాదాలు. అసలు ఈ వివాదాల గురించి మాట్లాడబోయే ముందు మీ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఎప్పుడు ప్రారంభించారు, ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయింది? మిత్రులకు నమస్కారం, మీడియా ప్రతినిధులకి. మీకు మీరు అడిగిన ప్రశ్న కరెక్ట్ ప్రశ్న అడిగారు. దీని మీద కూలంకుషంగా ఉన్న వాస్తవాలని తెలియజేయాల్సిన బాధ్యత ఒక ప్రధాన కార్యదర్శిగా నాకుంది. మీరు ఈరోజు వచ్చి ఈ రకంగా ఇంటర్వ్యూ తీసుకున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఫస్ట్. అదేవిధంగా తెలంగాణ లారీలు ఓనర్స్ అసోసియేషన్ కానీ ఓనర్స్ కానీ, ముఖ్యంగా ఓనర్సే ముఖ్యం, మెయిన్. అసోసియేషన్లో అనేక మంది కల్మషంగా ఫ్రాడ్గా తయారయ్యి ఓనర్లను కూడా పైకి రానికోకుండా, తెలియకోకుండా, వాళ్ళకి పవర్స్ లేకోకుండా చేస్తున్నారు అనేది నా అభిప్రాయం. సో ఐఎమ్ ఓనర్స్ సైడ్ పర్సన్. సో ఐఎమ్ నాట్ ఇల్లీగల్ అసోసియేషన్ లీడర్స్. చాలా తప్పు చేస్తున్నారు వాళ్ళు. సో ఈ దేశవ్యాప్తంగా నా ఆలోచన ప్రకారంగా నేను సుమారుగా 30 ఇయర్స్ నుంచి అసోసియేషన్లో పనిచేస్తున్నా, ఆల్ ఇండియాలో కానీ, మరి సిమ్టాలో కానీ, ఆంధ్రప్రదేశ్తో పాటు కలిసి ఉన్నప్పుడు కూడా ఈ తెలంగాణ అందరం కలిసి ఆంధ్రప్రదేశ్ ప్లాట్ఫామ్ మీద వర్క్ చేసేటోళ్ళం. మరి అటువంటి వాళ్ళం తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కనుక నేను కూడా తెలంగాణలో దాదాపుగా 50 సంవత్సరాల నాడు సెటిల్ అయిపోయాను కనుక మా పిల్లలు ఇక్కడే, మా మనవాళ్ళు ఇక్కడే పుట్టారు, మా పిల్లలు ఇక్కడే పుట్టారు. నేను 3 సంవత్సరాల వయసులో ఎర్రమంజిల్లో ఒక ఎలిమెంటరీ స్కూల్లో కూడా మా మేనత్త చదివించింది. ఆ రోజుల్లో మాకు కూడా మా బాబాయిలకు కానీ, మా పిన్నమ్మలు కానీ, మా మామ్మలు కానీ వీళ్ళందరూ కూడా ఖమ్మం జిల్లాలో కూడా స్థిరపడి చాలా కాలంగా ఇక్కడే ఉంటూ ఇక పర్మనెంట్ తెలంగాణలో మన తెలంగాణ అనే భావంతో ఉన్నాం. కానీ ఆంధ్రాలో కూడా పెద్ద ఆస్తులు ఏమి లేవు, అన్నీ అమ్ముకొచ్చి ఇక్కడే ఈ తెలంగాణలో లారీ అసోసియేషన్ దేశానికి చెప్పుకునే విధంగా తయారు చేయాలనే ఉద్దేశంతో 2011లో బైఫర్కేషన్కు ముందే నేను అంజిరెడ్డి గారు ఒక ఆలోచన చేసి, అంజిరెడ్డి గారు ఒక ఆఫీస్ కూడా ఇవ్వడం జరిగింది. బాబుకి అనే స్టేట్లో ఒక ఫ్లోర్ ఇచ్చాడు ఆయన. మరి ఇంకొక ఆఫీసు జవహర్ బాషా గారు అని ఆయన అద్దెకడుతూ 2010 నుంచి ఆయన కూడా ఇవ్వటం జరిగింది. మరి నేను కూడా 2010 నుంచి రిజిస్టర్ చేసి ఇదే ఆఫీసు నడిపించుకుంటూ వస్తున్నాను ఇప్పటి వరకు. ఏదైనా ఈ లారీ ఓనర్స్కు సంబంధించింది, ఈ లారీ ఓనర్సు ఏదో ఒక రకంగా బయటపడాలి, అనేక ప్రాబ్లమ్స్లో ఇరుక్కుని ఉన్నారు వీళ్ళు. పోలీస్ ప్రాబ్లం కానివ్వండి, ఆర్టీఏ ప్రాబ్లం కానివ్వండి, మరి ఈ సేల్స్ ట్యాక్స్ విషయంలో కానివ్వండి, చెక్ పోస్టుల విషయంలో కానివ్వండి, ఇల్లీగల్ చెక్ పోస్టుల విషయంలో కానివ్వండి, మరి స్పీడ్ గవర్నర్ల విషయంలో కానివ్వండి, మరి అదేవిధంగా లేబర్ ట్యాక్స్, లేబర్ కోర్టులో ఉన్న ప్రాబ్లమ్స్ కానివ్వండి, టోల్ గేట్స్ గురించి కానివ్వండి, మరి రకరకాల ప్రాబ్లమ్స్, ఇన్సూరెన్స్ ప్రాబ్లమ్స్ గురించి కానివ్వండి, ఫైనాన్సర్స్ 36% క్యూములేటివ్ వసూలు చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి, మరి ఆర్టీఏ ఆఫీసులో ఉన్నటువంటి
ఈ పనులు ఈ దేశంలో ఉన్నటువంటి లైసెన్స్ విధానంలో ఎడ్యుకేషన్తో ముడిపెట్టిందనే విషయంలో కానివ్వండి, చాలా విషయాల్లో ఈ ఫైల్స్ అన్నీ స్టడీ చేస్తున్నాయి. ఇప్పటికి వరకు కూడా స్టడీ చేస్తున్న ఫైల్స్ ఇవన్నీ, ఈ ఫైల్స్ ఆనాటి నుంచి కూడా ముందుకు పోతాం మేము. ఇంకా బీరువా నిండా ఫైల్స్ ఉన్నాయి. మరి కొద్దిమంది ఇవి మా యొక్క మినిట్స్ బుక్స్, ఇవి ఈ మినిట్స్ బుక్స్ రాసుకుంటూ ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటూ మేము ఒక 11 మంది కలిపి ఈ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజున 12 నెల 2011 ఈ సంఘానికి సేవ చేయాలి. ముందు ఒక ప్లాట్ఫామ్ తయారు చేయాలంటే 7 10 11 మందో కలిసి రిజిస్ట్రేషన్ చేయాలి. అదే భాగంగా రిజిస్ట్రేషన్ చేయటం జరిగింది. ఈ ట్రేడును బాగు చేయడానికి ఏ రకమైనటువంటి సేవ చేయాలంటే ఒక రిజిస్ట్రేషన్ కావాలి, ఒక అసోసియేషన్ కావాలి. మిత్రులారా, మీరు బాగా గమనించండి. నేనేం తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలు ఆ రోజు నాకేమి సెక్రటరీగా మీరు కూర్చోబెట్టాల. ఈ దేశానికి, ఈ ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీకి సహకరించాలి, ఈ ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీకి న్యాయం చేయాలి. అదేవిధంగా డ్రైవర్స్ కానివ్వండి, వర్కర్స్ ఎవరైనా సరే, క్లీనరు డ్రైవరు వీళ్ళందరికీ న్యాయం చేయాలని ఒక నేను ఆలోచన ఉన్న వ్యక్తిగా ఆ రోజు ముందుకొస్తే అంజిరెడ్డి గారు స్టార్ట్ చేసి ఈ 11 జిల్లాల్లో ఆనాడు మాకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మీటింగులకు వచ్చేటువంటి వ్యక్తుల్ని అంజిరెడ్డి గారు ఎవరెవరు నిర్ణయించి, అప్పుడు 10 ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి, రాష్ట్ర బైఫర్కేషన్ జరగల. ఈ 10 ఉమ్మడి జిల్లాల్లో అనుభవం ఉన్న వ్యక్తులు తీసుకుందామని చెప్పేసి అంజిరెడ్డి గారు చెప్తే, ఆ రోజు ఈ కుక్కట్పల్లిలో ఉన్న హోటల్లో 3 మీటింగులు పెడతాం జరిగింది. ఆ మీటింగుల్లో అందరూ కూడా సో ఎవరెవరు ఏ పాత్ర పోషిస్తే బాగుంటుంది అనే ఆలోచనకు వచ్చింది. అలా నేను నా అంతటికి నేను సెక్రటరీ అని బనాయించుకోలా, ఇంకొక ఆయన ప్రెసిడెంట్ అని బనాయించుకోలా, ఇంకొక ఆయన వైస్ ప్రెసిడెంట్ బనాయించుకోలా. ఆ ఉన్న వ్యక్తులు, దుర్గాప్రసాద్ గారు మీరు సెక్రటరీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న చేశారు కనుక మీకు కొంచెం వాయిస్ ఉంది, మీకు వర్క్ తెలుసు, మీకు ఆఫీసులు ఎక్కడెక్కడ ఏంటి అని తెలుసు కనుక మీరు జనరల్ సెక్రటరీగా ఉండాలండి అని చెప్పేసి నిర్ణయించారు ఆ రోజు. మరి అదేవిధంగా అంజిరెడ్డి గారు కూడా, బాస్ నువ్వు కూడా ఏదన్నా ప్రెసిడెంట్ నిలబడితే బాగుంటుంది, నువ్వు వాళ్ళంతా డబ్బు ఖర్చు పెడుతున్నావు, నువ్వు ఆల్ ఇండియాలో ఏఎంటీసీ ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్లో కనీసం 15 సంవత్సరాల అనుభవం ఉంది నీకు, ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్లో కూడా ఒక వైస్ ప్రెసిడెంట్గా చేసిన వ్యక్తి నువ్వు, బాస్ ఈ లారీ వలన బాగు చేయాలి, నీలాంటి వ్యక్తి కావాలి, అవసరమైతే 10 రూపాయలు ఖర్చు పెడతావు, వెనకుండి నువ్వు చిత్తశుద్ధిగా స్వార్థం లేకుండా పనిచేసే వ్యక్తి కనుక నువ్వు ఉండు బాస్ అన్నా నేను వాళ్ళ అంజిరెడ్డి గారిని. అయితే ఆ రోజు ఆ అంజిరెడ్డి గారు, ఈ భాస్కర్ రెడ్డి గారు పెద్ద మనిషి కదా అన్న, ఈయన పెట్టుకుందాంలే అంటే ఆ రోజు భాస్కర్ రెడ్డి గారిని ప్రెసిడెంట్ పెట్టుకోవడం జరిగింది. ఆ భాస్కర్ రెడ్డి గారు ప్రెసిడెంట్ పెట్టినాక అప్పుడు వైస్ ప్రెసిడెంట్ అని జిల్లా వైజ్గా ఒక వర్క్ చేయాలంటే, ఇప్పుడు ఇప్పుడు ఈనాడు ప్రభుత్వం దగ్గర, ప్రభుత్వం దృష్టిలో ఒక అసోసియేషన్ ఉందంటే అసోసియేషన్కి ఒక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కావాలంటే అది 7 10 11 మందో చేయాల్సిన ఆవశ్యకత ఉంది కనుక, అదేవిధంగా 10 జిల్లాల నుంచి మేము తీసుకున్నప్పుడు 10 జిల్లాలలో ఉన్న వాళ్ళకు కూడా ఏదో ఒక పోస్ట్ లాంటిది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మా దగ్గరున్న ఈ దీంట్లో ఈ పేపర్స్లో ఆదిలాబాద్ జిల్లాకి సాదిక్ ఖాన్ గారు వస్తే అవాల సాదిక్ ఖాన్కి బాధ్యత అప్ప చెబుతామంటే, నాకంటే సీనియర్ ఉన్నాడు నాగభూషణ్ గౌడ్ అన్న, పెద్దవాళ్ళు ఉండగా నేను రానన్నాడు, పెద్ద మనిషికి వాల్యూ ఇవ్వాలన్నాడు ఆయన, టైగర్ లాగా చెప్పాడు ఆయన కరెక్ట్గా. సో ఆయనకి ఇచ్చాం. మరి ఖమ్మం జిల్లా వస్తే ఆనాడు వెంకటనారాయణ గారు అని ఇప్పుడు కాలం చేశారు ఆయన, ఆయనకి గౌరవాధ్యక్ష ఇవ్వడం జరిగింది. మరి రంగారెడ్డి జిల్లా కింద నేనున్నా ఇక్కడ. మరి అదేవిధంగా మెదక్ డిస్టిక్లో అంజిరెడ్డి గారు ఉన్నారు. జైరాబాద్ వచ్చేసరికి హిసాముద్దీన్కి ఇచ్చాం, జిల్లాలో ప్రాముఖ్యత ఇచ్చి. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాకి శ్రీనివాసన్ ఇచ్చాం. మరి మహబూబ్నగర్ జిల్లాకి మక్బూల్బైన్ ఇచ్చాం. జిల్లా వైజ్గా అందరం కలిసి కూర్చుని నిర్ణయించాం ఆ రోజు 2011లో ఈ ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీకి న్యాయం జరగాలి, దీని మీద లారీ ఓనర్ల హక్కులు పోరాడి ప్రభుత్వాలతో మనం ముందుకు పోవాల్సిన ఆవశ్యకత ఉంది కనుక, ఒక మనిషితో సాధ్యమయ్యేది కాదు కనుక మేమందరం కలిసి రిజిస్ట్రేషన్ చేసుకుని నడిపించుకుంటున్నాం ఆ రోజు నుంచి ఈ రోజు కూడా.
మరి అటువంటి అసోసియేషను బైఫర్కేషన్ 2014లో బైఫర్కేషన్ అయినా కూడా మేము చాలాసార్లు మీటింగులు పెట్టుకుంటూ డిస్కషన్ చేసుకుంటూ ఇన్ని ఫైల్స్ మూమెంట్ చేస్తూ ప్రతి దానికి చేస్తుంటే మరి కొంతమంది వ్యక్తులు మరి అదే భాస్కర్ రెడ్డి గారిని మీటింగ్లో ఏం పీకారా మీరు మీటింగ్ దిగండి రా అని అన్న వ్యక్తులకి నేను సమాధానం ఇస్తున్నా ఇక్కడ. ఏమి పీకావా అనేది ఇక్కడ ఒక్కొక్కటి చెప్తా. ఏమి పీకారా అనేదానికి అది నోటికి వచ్చినట్టు మాట్లాడకం మంచి పని కాదు మిత్రులారా. కొంతమంది వాళ్ళ హిస్టరీ కూడా చెప్తా నేను. ఎవరైతే అతి ఉత్సాహంగా ఏదో ఒక పోస్టులు కావాలని చెప్పేసి ఈ రాష్ట్ర అసోసియేషన్ చిన్న అభ్యర్థం చేయడానికి తయారయ్యారో అటువంటి ప్రతి వ్యక్తి ఆలోచనలు, ప్రతి వ్యక్తి చేసే రిమార్క్స్, బ్యాడ్ రిమార్క్స్ అని నా దగ్గర ఉన్నాయి, నా దగ్గర వచ్చిన లెటర్ పూర్వకంగా. ప్రతి అసోసియేషన్లో రూలింగ్ రన్నింగ్లో ఉన్న వాళ్ళకి అపోజిషన్ వాళ్ళు కూడా నాకు రాసింది ఉంది. వీడు రౌడీ, వీడు డబ్బులు తింటున్నాడు, వీడు ఈ రకంగా బళ్ళు దమ్ముదారును పంపిస్తున్నాడు అని సెక్రటరీ గారు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చినవి నా దగ్గర చాలా ఉన్నాయి. అది కూడా ఆ మనుషులు కూడా నేను వివరణగా ఇవ్వాలనే ఈరోజు నిర్ణయించుకున్నా నేను. దుర్గాప్రసాద్ గారు, సరే తప్పకుండా మీరు చెప్తూ ఉన్నారు, ఏదైతే మీ తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్లో కొంతమంది ఒక ముఠాగా జమ అయ్యి వాళ్ళు ఈరోజు ఈ అసోసియేషన్ని కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మీరు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు భాస్కర్ రెడ్డి అని చెప్పి మీరు ఒక పేరు తీశారు. అసలు ఇంతకీ భాస్కర్ రెడ్డి ఎవరు? ఆయన మొదటి నుంచి మీరు రిజిస్ట్రేషన్ చేసినప్పటి నుంచి మీతో ఉన్న వ్యక్త, లేదంటే మధ్యలో వచ్చిన వ్యక్త? భాస్కర్ రెడ్డి గారు కూడా మాతో పాటు ఉన్న వ్యక్తే. రిజిస్ట్రేషన్లో అందరం కలిసి చేసిన వ్యక్తుల్లో ఫస్ట్ అంజిరెడ్డి గారు, ఆ తర్వాత నేను, ఆ తర్వాత మేమే భాస్కర్ రెడ్డి గారిని 2010లో ఆయన ఒక ఫంక్షన్లో కలిశాడు. అప్పుడు దాకా భాస్కర్ రెడ్డి గారిని ఎప్పుడన్నా మీటింగ్లో చూసాం కానీ ఆంధ్రప్రదేశ్ ఆల్ ఇండియాలో ఈయనకి మాకు అంత పూర్తి పరిచయం లేదు. మిర్యాలు కూడా వ్యక్తి భాస్కర్ రెడ్డి గారు అని తెలుసు, కానీ మాకు గోవా మీటింగ్లో ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ మీటింగ్లో కలిసిన వ్యక్తి ఆయన. కలిస్తే ఆ రోజు ఆయనకి హెల్త్ బాగోకపోతే ఒక నైట్ మేము హాస్పిటల్లో సెలైన్ ఎక్కించి ఆయనకి పెద్ద మనిషి అని చెప్పి ఆ కారులో వచ్చి ఆయన ఇంటికాడ దించడం జరిగింది. అంజిరెడ్డి గారు కూడా పెద్ద మనిషి వాసని హాస్పిటల్లో మేము కూడా ఉండి తీసుకొచ్చాం ఆ వ్యక్తిని. సో ఆ రోజు మాకున్న పరిచయానికి పెద్ద మనిషి కదా ఉండాలి అని పెట్టాం ఆ రోజు. అప్పటి నుంచి మేము ఆయన కంటిన్యూ చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఈ వర్గాలను తీసుకొచ్చి వ్యవహరించిన వ్యక్తి ఆయనే. అంటే ఇప్పుడు రేపు జరగబోయే ఎన్నికలకి సంబంధించి భాస్కర్ రెడ్డి గారు నేతృత్వం వహిస్తూ, నేతృత్వం ఒక ప్యానల్ అని చెప్పేసి ఆయన పెడతాం కూడా తప్పదు. నేను ఈ రోజుకి ప్యానల్ పెట్టలా, అందరికీ మద్దతు ఇస్తున్నాం, మంచి వ్యక్తులకు ఓటేయండి అని చెప్తున్నా ఈరోజు కూడా. ఇదే భాస్కర్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ పోటీకి నిలబడినటువంటి వ్యక్తులు, ఆరుగురు వ్యక్తుల్లో ఐదుగురు వ్యక్తులు దుర్గాప్రసాద్ గారు అనుభవం ఉన్న వ్యక్తి, చాలా కాలం నుంచి కష్టపడుతున్నాడు ఆయన. కనుక ఆయన ఏ పోస్ట్కి వేసినా మేము ఆ పోస్ట్కి మేము నిలబడము అని చెప్పేసి ఒక్కొక్కరి నుంచి చెప్పారు. అందుట్లో అబ్దుల్ బారీ ఒక ఆయన, మరి అక్బర్ గారు అని చెప్పేసి ఆదిలాబాదు, మరి సత్యంబాబు గారు, మరి ఆ కోదాడలో ఉన్నటువంటి రామనేని శ్రీనివాస్ గారు, మరి ఇట్లా దాదాపుగా ఒక ఐదుగురు వ్యక్తులు, మరి కమర్బాయి, వీళ్ళందరూ ప్రెసిడెంట్ కేసీఆర్ మొన్న వేసిన వ్యక్తులు అందరూ ఎనానమస్గా దుర్గాప్రసాద్ అనే మనిషి ఉండాలి అని నేను కూడా చెప్పాను వాళ్ళకి. మిత్రులారా, మేము ఇంతకాలం నుంచి పనిచేస్తున్నాము, మేము ఎవరికి అఫిలియేషన్స్ ఇవ్వలేదు ఇంతవరకు. ఇవ్వకపోవటానికి కారణం ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ 2014లో తయారైంది, 2011లో తయారైంది, 2014లో బైఫర్కేషన్ అయింది. దాని మీద ఒక సింగిల్ పర్మిట్ ఎజెండా పెట్టుకున్నాం నేను, భాస్కర్ రెడ్డి గారు కూడా. ఆ సింగిల్ పర్మిట్ అయినాకే మనం అఫిలేషన్స్ తీసుకుందామన్నా అని చెప్పిన మనిషి ఆయన. మరి అదే మనిషి ఆయన ప్యానల్ తయారు చేసి బోర్డు పెట్టాడు ఆయన. నేను ప్యానల్ చేయలేంత వరకు కనుక నా మీద విశ్వాసం ఉండి నేను చేసిన పని ఏంటో తెలుసుకున్నటువంటి వ్యక్తులు బారీభాయ్ కానీ, అక్బర్ భాయ్ కానీ, కమర్ భాయ్ కానీ, సత్యంబాబు గారు కానీ, రామనేని శ్రీనివాస్ కానీ, వీళ్ళందరూ కూడా నా యొక్క వర్క్ గుర్తించి నా మీద అభిమానంగా సార్ మీరుంటే మేము రామన్నందుకు వాళ్ళకి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. కనుక భాస్కర్ రెడ్డి గారు ప్యానల్ చేశాడు కనుక
ఆ ప్యానెల్లో ఉన్న వ్యక్తులు ఒక్కొక్క వ్యక్తులు నా దగ్గర హిస్టరీస్ ఉన్నాయి. మరి ఆ ప్యానెల్లో ఉన్న వ్యక్తులు మరి మా దగ్గర బైలాలో ఉన్న ప్రకారంగా మా దగ్గర హైదరాబాద్లో ఆఫీస్ ఉంది కనుక జనరల్ సెక్రటరీ పోస్ట్ హైదరాబాద్లో ఉండాలా, ట్రెజరర్ పోస్ట్ హైదరాబాద్లో ఉండాలని రాసిన పెద్ద మనిషి ఆయనే ఇది. ఇది మేము ఇద్దరం కలిసి అనుకున్నప్పుడు తయారు చేసింది. ఇది అంటే నీతి నియమాలు ఏ ఉండవా నిజాయితీ, దీని మీద ఒక మాట అనుకుంటే మాటకి కట్టుబడి ఉందామని సమాజంలో సంఘంలో ఉండొద్దా? మీరు ఎందుకు కట్టుబడి పనిచేసి మీరు అక్కడ మిరియాలు కూడా అతన్ని బయలాకి విరుద్ధంగా మీరు మీలా మిరియాలు కూడా ఆయన్ని ఎందుకు పెట్టారు? మీరు 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 జనరల్ సెక్రటరీ మిరియాలు కూడా పెడితే ఎట్లా వర్క్ చేస్తారు? సో ఆ వ్యక్తి రాష్ట్రంలో అసోసియేషన్లో ఉన్నాడా లేడే? రాష్ట్ర అసోసియేషన్లో లేడా వ్యక్తి? ఆయన మీరు పెట్టారు. రాష్ట్ర అసోసియేషన్లో ఉన్నటువంటి 10-11 మందిలో ఉన్నటువంటి వ్యక్తుల్లో ఈరోజుకి దే ఆర్ ద జనరల్ బాడీ. ఈరోజుకి ఎక్కడ సభ్యత్వాలు ఇవ్వలేదు, డబ్బులు తీసుకోలేదు. కనుక సభ్యత్వాలు ఇవ్వలేదు, డబ్బులు తీసుకోలేదన్న కారణం కూడా అది భాస్కర్ రెడ్డి గారికి తెలుసు, నాకు కూడా తెలుసు. మా ఇద్దరు సొంతం ఆలోచన ఏంటంటే కొంతకాలం మనం అసలు ఈ అసోసియేషన్ని ప్రభుత్వ పరంగా పనులు తీసుకుంటూ ఈ ఉన్న అసోసియేషన్లో ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళో మనకు ఒక అవగాహన వస్తుంది, అప్పుడు మనం ప్రెసిడెంట్ సెక్రటరీగా పెడదాం ఎనానమస్ కానీ మేము అనుకున్న మాట. కానీ మీరే ఒక వ్యక్తి 80 లక్షలు తిన్నాడన్నా కాంట్రాక్టర్లతో కలిపి ఓనర్స్ని నాశనం చేస్తున్నాడా అన్నారు మీరు. మొన్న కూడా ఆ హోటల్లో ఉన్నప్పుడు కూడా ఎస్ అన్నాను అన్నారు. మరి మీరెందుకు ఆ వ్యక్తులు పెట్టుకుని ప్యానల్గా ఫోటో దిగారో నాకు అర్థం కాల. ఈ అసోసియేషన్ ఎటుపోతుందో అర్థం కాల. మీ వల్లే ఇది, ఈ కారణం రావడానికి మీ వల్లే. అవసరం లేకపోకుండా ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇందులో ఇరికించడానికి గాను మీరు రిజైన్ చేసి ఈ నాటకం అంతా చేస్తున్నారు. ఇది తప్పు. ఇది కలిసి ప్రయాణిస్తున్న ఒక సిద్ధాంతపరంగా వ్యవహరించే మనుషులు మనం. ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి. కానీ నాకు వయసు రీత్యా ప్రభుత్వం సహకరించట్లేదు, ప్రభుత్వ యంత్రాంగం సహకరించట్లేదని చెప్పినటువంటి మీరు మళ్ళా ఎందుకు తిరుగుతున్నారు? రిజైన్ చేసేసి 2018లో రిజైన్ చేసేసి మళ్ళీ ఎందుకు కొమ్ము కాసి మీరు ఈ రకమైనటువంటి పనులు చేస్తున్నారో తెలియపరచాలి మీరు. కానీ దుర్గాప్రసాద్ గారు, మీరు చెప్తూ ఉన్నారు తప్పులు చేస్తుంది భాస్కర్ రెడ్డి గారు, ఇప్పుడు కూడా ఆయన తప్పు దోవలోనే వెళ్తున్నారని మీరు కరాఖండిగా చెప్తూ ఉన్నారు. కానీ భాస్కర్ రెడ్డి గారి వర్గం కానివ్వండి, ఆయన కానీ ఒకటే చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే మీరున్నారో ఈ అసోసియేషన్కి సంబంధించి పెద్దలుగా, మీరు అసలు ఈ అసోసియేషన్ కోసం ఏమీ చేయట్లేదు, మీరు పూర్తిగా విఫలమయ్యారు లారీ ఓనర్స్ హక్కుల్ని పరిరక్షించడంలో అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు ఒక ప్రత్యేక ప్యానెల్ ఏర్పాటు చేసి మేము ఎలక్షన్లకు వెళ్ళబోతూ ఉన్నాం. ఖచ్చితంగా లారీ ఓనర్లే డిసైడ్ చేస్తారు కదా ఎవరైతే మనకి బాగుంటుందని వాళ్ళ వాదనగా వినిపిస్తుంది. మీరేమో ఏమీ చేయలేకపోవటం వల్లే కదా ఆయన ఈరోజు బయటకు వచ్చారనేది నా ప్రశ్న. అసలు ఏం చేశారు మీరు ఈ అసోసియేషన్ కోసం? అది ఏమీ చేయలేకపోతున్నారు అనేది ఏమీ తెలియని మనుషులు చెప్తున్నారు. అసలు ఇక్కడ ఆఫీస్ తెలియదు. ఇంతవరకు దుర్గాప్రసాద్ అనే మనిషి ఎంత కష్టపడ్డాడు, ఎన్ని జీవోలు తెచ్చాడు, ఎంత కష్టపడ్డాడు అనే దానికి ఇవన్నీ జీవోస్, ఇవన్నీ ఒక్కొక్క దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. కొంతమంది ఆఫీసే లేదు, కొంతమంది జీవోలే లేవు, కొంతమంది మినిట్స్ బుక్ లేవు. ఈ మినిట్స్ బుక్ కావు కనపడతలా మీకు? ఈ మినిట్స్ బుక్ దీంట్లో అన్నీ రాసి ఉన్నాయి. రిజర్వేషన్ పాస్ చేసుకుని ఉన్నాం. మీరు అనుకున్నారు వాడు ఏమీ చేయట్లేదు, వాడేమో నిద్రపోతున్నాడు, వాడిని తప్పుదారి పట్టించి ఎక్కుదామని చెప్పేసి. ఆ రోజు ఇదే భాస్కర్ రెడ్డి గారు లైసెన్స్ విధానంలో అన్న లారీ డ్రైవర్ దొరక నానా ఇబ్బందులు పడుతున్నాము, గత ప్రభుత్వాలు 10th క్లాస్ సర్టిఫికెట్ కావాలని చెప్పి నిర్ణయించి ఎడ్యుకేషన్తో ముడిపెట్టినవి కనుక ఈరోజు మనకు డ్రైవర్లు షార్టేజ్ అయ్యారు. అంటే నీకు తెలీదనా డిగ్రీ వాడు కావాలి నీకు తెలుసా అన్నాడు అవాళ ఆయన. నో, నీకు అవగాహన లేదు భాస్కర్ రెడ్డి గారు. ఒక పల్లెటూరులో 10th క్లాసు 5వ తరగతి 6వ తరగతి చదివిన వాళ్ళే చదువు మీద ఆలోచన రాక చదువు రాక దేశంలో అనేక పనులు పోతున్నారు. వాళ్ళకి ఇది రైట్ డిపార్ట్మెంట్, రైట్ ఇండస్ట్రీ అని చెప్పాను. మరి అదే దాన్ని ఆ యొక్క
విద్యతో సంబంధం లేకుండా విద్యార్హతతో సంబంధం లేకోకుండా ఈ దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ కావాలని చెప్పేసి నేను లెటర్ రాయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్కి కొన్ని చైతన్యాధారలో కూడా చెప్పడం జరిగింది. మరి అదే ఇది ఈరోజు ఇచ్చారు విద్యార్హతతో సంబంధం లేకుండా మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ మార్త్ గైడ్లైన్స్ ఇచ్చింది. విద్యతో పని లేకోకుండా ఎవరైనా సరే ఈ దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాల్సిందే అని అన్నారు. నేను నిలబడ్డా. నువ్వు వ్యతిరేకతగా వ్యవహరించిన మనిషివి, నువ్వు నీకు అవగాహన లేదు, నీకు పెద్ద మనిషి అయిపోయావు అంటే పెద్ద మనిషి అయిపోయినట్టు గమ్మును కూర్చోవాలి. యువతల హార్డ్ వర్క్ చేసేవాళ్ళని నువ్వు క్రిటిసైడ్ చేసి నువ్వేదో ఒక గ్రూపును తయారు చేసుకుని చేస్తే ఎవరికండి లాసు? లారీ యజమానులకి లాసు. లారీ యజమానులు కూడా ఇప్పుడే చెప్తున్నా మీకు, కృష్ణ గారు, గోపికృష్ణ గారు, ఈనాడు లారీ అసోసియేషన్లో ప్రతి లారీ అసోసియేషన్లో కూడా కలెక్షన్ పీపుల్ తయారయ్యారు. ఈరోజు లారీ ఓడు తింటున్నాడు. ప్రతి లారీ అసోసియేషన్, జిల్లా అసోసియేషను, సిమ్టా నుంచి వచ్చే వాళ్ళకి, ఆల్ ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి బండికి 1000 రూపాయలు తీసుకుంటున్నారు. వీళ్ళు 1000 రూపాయలు తీసుకుని వాళ్ళు విచ్చలవిడిగా పెట్రోలింగ్ అని తాగటానికి, తందనాలు చేయడానికి డబ్బు వాడుతున్నారు. అంటే లారీ ఓనర్ అసోసియేషన్ తినే స్టేజ్కి వస్తే లారీ ఓనర్ బతుకుతాడా అని అడుగుతున్నా నేను. అంటే గుమ్మడి దుర్గాప్రసాద్ గారు ఇలాంటి పనులకు ఎప్పుడు పూనుకోలేదా? మీరెప్పుడు ఈ దందాలు వసూళ్ళకి వెళ్ళలేదా అనేది నా ప్రశ్న. నేను అగైనిస్ట్ ఈ దేశంలో ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీని ఒక పక్షాలను చేయాలనే ఆలోచన నాకుంది. అదే ఈనాడు ప్రభుత్వం నడుపుతున్నటువంటి కేసీఆర్ కనుక ఎన్నో విషయాల్లో ఒక పక్షాలను చేసుకుంటూ వస్తుంటే ఎంతమంది ఆయనకు తూట్లు పడుతున్నారో మాకు తెలుసు. అలాగే మా లారీ అసోసియేషన్లో కూడా సొంత మనుషులే మాకు తూట్లు పలుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి గత్యంతరం లేదు, వాళ్ళకి ఇదే ఇన్కమ్. వాళ్ళకి 2 జీబులు వేసుకోవాలా, డబ్బులు పోజేయాలా, తినాలా, తిరగాల, తందనాడాలా. అదేవిధంగా దాంతోపాటు కాంట్రాక్టులు సంపాదించుకోవాలా, మరి వ్యాపారాలు చేయాలా, సిమెంట్ ఫ్యాక్టరీలు కాంట్రాక్టులు, సివిల్ కాంట్రాక్టర్లు, మరి రకరకాల సంపాదనలో ఉన్నటువంటి వ్యక్తులు ఖర్చు పెట్టి ఓనర్లను నాశనం చేసి ఓనర్లను పీకు తింటూ తెర మీదకి పెద్ద మనుషులాగా వస్తున్నారు. నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకోవాలా ఈరోజు కూడా అవసరం లేదు కూడా. నా డబ్బే ఖర్చు పెట్టి నిద్ర ఉన్నా లేకపోయినా నా సంఘంలో ఉన్నటువంటి నా కార్యవర్గం నేను కలిసి సిస్టమేటిక్గా పనిచేస్తున్నాం, నిజాయితీతో, చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. ఎవరినన్నా నా కార్యవర్గంలో 2011లో ఉన్నటువంటి కార్యవర్గంలో ఇద్దరు కాలం చేశారు, భాస్కర్ రెడ్డి రిజైన్ చేశాడు. తతిమా ఉన్న మంది 8 మందిలు కూడా ఎవరన్నా కూడా ఏదన్నా కరప్షన్ చేశారా, ఏదన్నా దేనికైనా అవినీతికి పాల్పడ్డారా చెప్పండి. అందరూ న్యాయమట్టు ఉన్నారు. దుర్గాప్రసాద్ గారు, మీరే చెప్తున్నారు మీ కార్యవర్గానికి సంబంధించి 2011 నుంచి ఉన్న వాళ్ళలో ఇద్దరు కాలం చేశారు, ఇప్పుడు రిజైన్ చేసి ఒక ముఠాగా ఏర్పడిన భాస్కర్ రెడ్డి పక్కకి వెళ్ళిపోయారని. సరే, ఈ ముగ్గురిని తీసేస్తే మిగిలిన 800 మందో 900 మందో ఉన్నారు. మీరందరూ కలిసి భాస్కర్ రెడ్డి గారిని ఎందుకు వారించలేకపోతూ ఉన్నారు? ఇది మీ వైఫల్యం కాదా అనేది నా ప్రశ్న. భాస్కర్ రెడ్డి గారు, ఆయనకి నా ఉద్దేశం వయసు మీరింది కనుక కొన్ని ఆయనే ఇదంతా తయారు చేసింది ఆయన కాదా? ఆయన ఇప్పుడు చెప్పిన మాట ఇంకో గంటకి చెప్తలేదు ఆయన. పోనీ అదే భాస్కర్ రెడ్డి గారు నాకు అగైనెస్ట్గా బయటపడి వ్యవహరిస్తే నేను ఖండించగలను. లోపాయికారిగా చేసేదాన్ని ఎవడు చెప్తాడు? మన బాడీలో ఉన్న జబ్బులు, క్యాన్సర్ ఉందా, ఏముందా, కిడ్నీ బాగుందా, లివర్ బాగుందంటే ఎవరైనా చెప్పలేం, తిరుగుతూనే ఉంటాం మనుషులు. అదేవిధంగా భాస్కర్ రెడ్డి గారు కూడా కిల్ చేస్తున్నాడు అసోసియేషన్ని. ఆయన రిజైన్ చేసి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ అసోసియేషన్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆయన ఒక ప్యానల్ పెట్టాడు, నేనే ప్యానల్ పెట్టలా. ఎవరైతే నేను ఇప్పుడు కూడా చెప్పేది ఏంటంటే నాకు సహకరించినటువంటి ఈ మొన్న నేను నామినేషన్ వేయటానికి భాస్కర్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఒక ఫౌండర్గా నేను రాష్ట్ర అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా చేస్తూ కొన్ని 100 ఫైల్స్ ఉన్నాయి నా దగ్గర. దాని మీద స్టడీ చేస్తూ డిపార్ట్మెంట్లతో యుద్ధం చేస్తున్న మనిషిని నేను నామినేషన్కి వెళ్ళేటప్పుడు అదే వెంకటనారాయణ అనే వ్యక్తి ఆయన జిల్లా ప్రెసిడెంట్ గెలిపించింది నా టీమే. ఎన్నోసార్లు గెలిపించాం. కృతజ్ఞత భావం లేకోకుండా ఆయన నాతో ఏమన్నాడంటే
దుర్గాప్రసాద్ గారు మీ కార్యవర్గం, ఎందుకంటే మా కార్యవర్గం మాకు తెలియకోకుండా వీళ్ళు అఫిలియేషన్స్ ఫీజు తీసుకుని వీళ్ళు ఏదైతే ఫీజు వసూలు చేస్తున్నారు, బుక్కులు వసూలు చేస్తున్నారు, అది ఈ రోజు కూడా నా దగ్గరికి రాలా. ఏదైతే అప్లికేషన్ ఫామ్స్ ఉన్నాయి కదా, కనీసం ఇన్ని రిసీట్లు, ఇంత వసూలు చేశాము, ఇంతమందికి మేము తీసుకొచ్చాము, స్క్రూటినీ చేయండి నా దగ్గర పెట్టారా మీరు టేబుల్ మీద? పెట్టలా. మీకు తెలిసిన సాంప్రదాయం అదే, ఒక ఓటర్ ఐడి కార్డు ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలండి? ఒక ప్రధాన కార్యదర్శి ఇవ్వాలి. మీరు చూసుకోండి, ఈ స్టేట్లో ఎక్కడైనా సరే ప్రధాన కార్యదర్శి ఇచ్చాడా, ఎలక్షన్ నడిపించే కమిషన్ ఇచ్చాడా అని మీరు తెలుసుకోండి. సీనియర్స్ మీరు కూడా, అది మీరు ఇష్యూ చేస్తారు కార్డు, అంటే మమ్మల్ని డమ్మీ చేసి మీరు కార్డు ఇష్యూ చేస్తారు. మా దగ్గర తీసుకున్నటువంటి ఎటువంటి కూడా మీరు మాకు రిటర్న్ చేయలేదు ఇంతవరకు. మీరు మీకు ఒక పని అప్పు చెప్పాం, అంతవరకే మీకు డ్యూటీ, సభ్యత్వాలు నమోదు చేసి తీసుకురమ్మని చెప్పాం. కానీ మీరు సభ్యతలు నమోదు చేసి మళ్ళీ ఆ బుక్లో ఎలక్షన్ కమిటీకి ఇవ్వాలి, ఎలక్షన్ కమిటీకి చేసేయాలన్నట్టు రాసుకుని మా చేత సంతకాలు పెట్టించుకుని అన్ని చేత అన్నిటి మీద సంతకాలు పెట్టించుకుని మీకు ఏదో ఒక పోస్ట్ మంచిది మీరు ఇప్పుడు దాకా ఉన్నారు కనుక ఆ పోస్ట్ న్యాయం చేసే పోస్ట్ మీరు ఏదో మీరు చెప్తే దాని తర్వాత ఇంకో దానికి మేము ఎలక్షన్ పెడతామని చెప్పి నా దగ్గరికి వచ్చి సంతకాలు పెట్టించుకుని వెళ్ళి మీరందరూ ఆఖరికి నేను నామినేషన్ చేస్తానికి నా వ్యక్తుల్ని, ఏదైతే నా ఈ తెలంగాణ లారీ అసోసియేషన్లో ఉన్న కార్యవర్గం మీరు వేసే పనులకి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. అంజిరెడ్డి గారికి చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది కదా, భాస్కర్ రెడ్డి గారికి ఒకటి అన్న చెప్పారు అంజిరెడ్డి గారికి, ఆయన చాలా హెల్ప్ చేశాడు. ఆయన మీరు రిజైనింగ్ లెటర్లో మీరు రిజైన్ చేసినందుకు గాను రిజైన్ చేసినాక మీరే చెప్పారు అందుట్లో మీ ఇష్టం వచ్చిన వాళ్ళని పెట్టుకోమన్నారు. నా ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవాలని మీలాగా మళ్ళీ నేను కమిటీ వేసి కమిటీలో అంజిరెడ్డి గారిని కూడా పిలిపించి ఈ కమిటీలో మరి భాస్కర్ రెడ్డి గారు రిజైన్ చేశారు, ఇదే భాస్కర్ రెడ్డి గారిని, భాస్కర్ రెడ్డి గారు మీరు కూడా రండి వచ్చి ఇదే ఆఫీసులో మీ సెలక్షన్తో పాటు కలిసి ముందుకు పోదామన్నా. మీరు దుర్బుద్ధి ఉండమంటే మీరు రాలేదా? అలా నాకు పనులా, నాకు పెళ్లి కావాలి, నువ్వు మీ పెళ్ళికి వెళ్ళినా కూడా రాత్రి 9 దాకా అందరిని కూర్చోబెడతా డిసైడ్ చేద్దామన్నా, నువ్వు కన్వర్సేషన్ చేయాలనే చెప్పేసి ఇష్యూని ఆవాలా రాలా? మరి మేము నిర్ణయం తీసుకున్నాం, ఇక్కడ స్టేట్ అసోసియేషన్ నిర్ణయం తీసుకున్నాం, మినిస్ట్రీ బుక్లో రాశాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అంజిరెడ్డి గారిని కంటిన్యూ చేస్తున్నామని చెప్పేసి మినిట్స్ బుక్లో రాశాం. మరి అదే మినిట్స్ బుక్లో రాస్తే కొద్దిమంది నీకు సంబంధించిన వ్యక్తులు కుక్కటపల్లిలో మీటింగ్ పెడితే అందరికీ చెప్తే బాగుంటుందంటే మీటింగ్ పెట్టాము. ఎలా దానిలో నువ్వు కొంతమందిని ఎవరైతే మనుషులు నిన్ను దుర్భాషలాడారో ఆ మనుషుల గురించి రిజైన్ చేస్తున్న మనుషులు మళ్ళీ నువ్వు తాగించి కుక్కటపల్లి తీసుకొచ్చి అక్కడ సభని అర్ధాంతరంగా ముగిసిన పని చేసింది నువ్వు కాదు. నీకు అక్కర్లేనన్నాడు, నువ్వు మీటింగ్కి రమ్మని కూడా నేను చెప్పా, ఏ నేను రాను మీటింగ్కి అన్నావు. మళ్ళీ అదే వ్యక్తులతో నువ్వు కారులో మీటింగ్కి వచ్చావు, నువ్వు తాగితాడేవాడిని వేసుకునే. మరి ఆ వ్యక్తి నన్ను విమర్శించలేదే, నిన్నే విమర్శించాడు ఆ వ్యక్తి. నువ్వు తీసుకొచ్చిన వ్యక్తి నిన్నే విమర్శించాడు అంటే దుర్గాప్రసాద్ దగ్గర సిస్టమ్ ఉందా, భాస్కర్ రెడ్డి దగ్గర సిస్టమ్ ఉందా, మీరే ఆలోచించుకోండి. అయితే ఈ వసూళ్ళ గురించి మీరు ఇందాక ప్రస్తావించారు, ఈ లారీ యజమానుల దగ్గర ఈ లారీ అసోసియేషనే దండుకుంటూ ఉంది ఎంతో కొంత అని చెప్పి. అయితే భూపాల్ అని ఒక పేరు వినిపిస్తుంది, అసలు ఎవరి భూపాలు ఈయన వసూళ్లలో బాగా దిట్టగా కనిపిస్తున్నాడు అని చెప్పి మీరు చెప్పారు ఇందాక. ఎవరు అసలు ఈ భూపాలు, ఏంటి వసూళ్ళ? ఈ భూపాల్ అనే అతను ఒక చిన్న కుర్రాడండి, ఒక నడి వయసు కూడా కాదు, 20-30 ఏళ్ళు ఉంటాయి అతని వయసు. నేను కూడా అక్కడున్న అసోసియేషన్స్ కాదని ఈ భూపాల్ అనే వ్యక్తి పాలు ఫిరోజు కుర్రాళ్ళు మేము మాకు వయసు వస్తుంది, కుర్రాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి, పాపం వీళ్ళు ఏదో అప్పుడు దాకా నడుస్తున్నటువంటి సమీరెడ్డి గారి వర్గానికి, సమీరెడ్డి కాజామియా వర్గానికి వ్యతిరేకిస్తూ వీళ్ళు. మరి ఇంకొక ఆయన ఇప్పుడు ఆయన కాలం చేశాడు మధుసూదన్ రావు గారు, ఆయన వీళ్ళకి సపోర్ట్ ఇస్తూ వీళ్ళకి అసోసియేషన్ పెడితే ఒక స్ట్రైక్ పీరియడ్లో మేము వెళ్ళినప్పుడు మంచి పని చేస్తున్నారు తమ్ముడు, శభాస్, బాగుంది, మేము మీకు మద్దతు ఇస్తాం, మీరు చిత్తశుద్ధిగా పని చేసుకోండి అని చెప్పడం జరిగింది. మళ్ళీ అదే సంవత్సరం తర్వాత ఆ అసోసియేషన్ లేచిపోయింది అక్కడ. ఆ అసోసియేషన్ లేచిపోయి ఇంకోటి ఓరుగల్ల అసోసియేషన్ పెట్టి ఇంకొక ఆయన పెట్టాడు. నేను ఆ ఓరుగల్ల అసోసియేషన్ ఆయన అడిగా, ఏమయ్యా ఆ కుర్రోళ్ళు పెట్టుకున్నారు కదా అసోసియేషను, మళ్ళా నువ్వెందుకు పెట్టేవా అసోసియేషన్, లోకల్ అసోసియేషన్ అంటే వాళ్ళు సరిగ్గా చేయట్లేదు సార్, వాళ్ళు దాదాపుగా బళ్ళని నా దగ్గరికి వచ్చేసినాయి, నేను పెట్టుకున్నాను అన్నాడు. మరి అదే అసోసియేషన్ పెట్టిన కుర్రాళ్ళు వాళ్ళిద్దరు, వాళ్ళ బళ్ళు నేను వెళ్ళినప్పుడు ఇన్స్పెక్షన్కి పోతే వీళ్ళ దగ్గర సీరియల్లో ఉన్నాయి, వీళ్ళ దగ్గర సీరియల్లో ఉన్నాయి.
అప్పుడు అదే విషయం అదే అప్పుడు ఆ విషయంలోనే పోలీస్ స్టేషన్లో పంచాయతీ ఉంటే ఈ భూపాల్కి సమీరెడ్డి గారికి మసోదంరావు గారికి పంచాయతీ ఉంటే 4 అవర్స్ నేను ఏసీపీ ఆఫీసులో ఉండి ఏసీబీ గారితో రాపిచ్చి వాళ్ళకి సంతకాలు పెట్టించి ప్రయత్నం చేసి మీరు లారీ అసోసియేషన్ సప్లయర్స్ అసోసియేషన్ మీ అసోసియేషన్కి వాళ్ళ అసోసియేషన్కి పోస్టుల్లో సంబంధాలు ఉండకూడదు. పోలీసుడికి దొంగోడికి సంబంధం ఉన్నట్టు ఉంటుంది. ఇది మీరు మీరు నడిపించుకోండి, ఈయన నడిపించుకోండి అని సంతకాలు పెట్టించి వచ్చినప్పుడు ఇదే భాస్కర్ రెడ్డి గారికి చెప్పాను నేను. భాస్కర్ రెడ్డి గారు ఈ పిల్లలు పిల్ల పనులు చేస్తున్నారు వీళ్ళు, మరి ఆయన సంతకం పెట్టాడు, ఈయన సంతకం పెట్టాడు, ఎవరు దాడదు పని చేసుకోమన్నాను. అక్కడున్న 3 ఆఫీసులకు పోయి ఇన్స్పెక్షన్ చేశాను నేను. గోరీబాయ్ ఆఫీస్కి పోతే, ఓరుగల్ల అసోసియేషన్ ఆఫీస్కి పోతే 100 సంఖ్యలో ఉన్నారు. అక్కడ చక్కగా ఆహ్వానించారు, మీటింగ్లో మాట్లాడిచ్చారు. మళ్ళీ నెక్స్ట్ అదే వరంగల్ జిల్లా అసోసియేషన్ అప్పుడు నాకు కరెక్ట్గా కొంతమంది తెలియదు, సమీరెడ్డి గారు కాజాబాయ్ వీళ్ళ బట్టికి తెలుసు. మళ్ళీ వాళ్ళ ఆఫీస్కి ఇన్స్పెక్షన్ పోతే 100 సంఖ్యలో ఉండి బుక్స్తో సహా చూపించి ఒక ఆఫీసు ఒక వాతావరణం సిస్టమ్ చేశారు. మళ్ళీ అదే భూపాల్ పదవయాని ఆఫీస్ కంటే ఒక రూము ఒక బల్ల ఒక బుక్ ఉంది, నోట్బుక్ అది కూడా. ఏమయ్యా ఏది నీది, నీ బళ్ళు అసోసియేషన్ సీరియల్ అక్కడ చూసి వచ్చాను, అక్కడ ఉన్నాయి. నువ్వు నేను అసోసియేషన్ అంటున్నావు, ఇక్కడ నీ అసోసియేషన్ ఏది? ఆ అసోసియేషన్లో నువ్వు సభ్యుడు కాదంట, వరంగల్ అసోసియేషన్లో సభ్యుడు కాదు. నువ్వు వరంగల్ అసోసియేషన్లో సభ్యుడు అయ్యి ఉంటే కనుక వరంగల్ జిల్లా మొత్తం నీకు ప్యానల్ చేసి ఎన్నుకున్నాయా? నువ్వు ఆ సభ్యత్వంలో నువ్వు ప్రెసిడెంట్ అయ్యావని చెప్పి చెప్తున్నావు కదా. మరి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి అందరూ నీకు నోటిఫికేషన్స్ ఇచ్చి నేను గెలిపించారా? లేదు 3-4 రోజుల్లో బనాయించుకుని మధుసూదనరావు గారు మీరున్న టైంలో ఇక మీ పోరుకు తట్టుకోలేక అవతల వ్యక్తులు పక్కన తప్పుకుని మిమ్మల్ని ఎందుకు వచ్చిందిలే గొడవ అని చెప్పి వదిలేశారా? నిజంగాను వరంగల్ జిల్లా అయితే నీకు ఏమేమి ఏ జిల్లాలు నీకు వచ్చి ఓటేసినాయి? నర్సంపేట వచ్చినాయా, మైబాద్ వచ్చినాయా, భూపాలపల్లి వచ్చినాయా, ములుగు వచ్చినాయా, పరకాలు వచ్చిందా, జనగాం వచ్చిందా, చెర్యాలు వచ్చిందా, గణపూర్ వచ్చిందా, ఓరుగల్ లోకల్ అసోసియేషన్ వచ్చిందా, బయ్యారం అసోసియేషన్ వచ్చిందా? ఈ జిల్లాలో ఎవరైనా సరే జిల్లా అసోసియేషన్లో ఉన్నప్పుడు, అదే వెంకటనారాయణ గారు జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ చేశాను నేను మా మిత్రులందరితో కలిసి కార్యవర్గంతో, జిల్లా మొత్తం ఉన్నారు, జిల్లా మొత్తం నడుస్తుంది. అట్లాగే నీకు కూడా జిల్లా మొత్తం ఓటర్ను పెట్టి బ్యాలెట్ బాక్స్ పెట్టి వీళ్ళందరూ మద్దతుతో గెలిచావా నువ్వు వరంగల్ జిల్లాలో? మరి ఆ రోజు కూడా ఇదే భూపాల్ అని అయినా మీ అసోసియేషన్లో ఉన్నవాళ్ళు నాకు ఫోన్ చేసి, సార్ భూపాలు మంచి కిరాయిలకి దొడ్డిదారులను పోతున్నాయి సార్ బళ్ళు, ఫోన్ నెంబర్ కూడా నోట్ చేసి పెట్టాను నేను, సమయం వచ్చినప్పుడు తీస్తా దాన్ని. భూపాల్ ఈ రకంగా చేస్తున్నాడు సార్, మరి బళ్ళు ఆపుతున్నాడు సార్, బళ్ళు ఆపితే ఈరోజు కూడా నువ్వు పెట్టినటువంటి పెట్రోలింగ్లో లారీ ఓనర్స్ తిరుగుతున్నారా, గూండాలు తిరుగుతున్నారా, రౌడీలు తిరుగుతున్నారా చెప్పు నోయా నువ్వు. అంటే లారీ ఓనర్స్ అసోసియేషన్ అంటూ చెప్పుకుంటూ నువ్వు లారీ ఓనర్స్ దగ్గర డ్రైవర్ని భయభ్రాంతులు చెప్పి కర్రలతో జీబులు వేసుకుని చేసి లాండ్ ఆర్డర్లను క్రియేట్ చేస్తూ డబ్బులు వసూలు చేయమని చెప్పిందా లారీ అసోసియేషను? ఒక లారీ అసోసియేషన్లో లారీ ఓనర్కి యోగక్షేమాలు తెలుసుకోవాలి కానీ అసోసియేషన్లో నువ్వు జీబు వేసుకుని అదర్ స్టేట్ నుంచి అదర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చే వాళ్ళకి నువ్వెవరమయ్యా డబ్బులు వసూలు చేసి నీ ఇష్టానుసారంగా వాడుకోవటానికి? ఇది లారీ అసోసియేషన్కి మేలు చేసే వ్యక్తిని అనుకోవాలా? లారీ అసోసియేషన్ డబ్బులతో తాగి తందనాలు ఆడుకునే మనుషులు ముఠాగా తయారయ్యి ఈ దేశంలో అనుకుని మేము అనుకోవాలా? నేను ఆల్ ఇండియాలో ఉన్నా, సిమ్టాలో ఉన్నా, స్టేట్ సెక్రటరీగా పనిచేస్తున్నా, నీ ఊర్లో వాళ్ళు నీకేమన్నా భయపడవచ్చు కానీ నేను భయపడే వ్యక్తిని కాదు. నేను కరెక్ట్గా అడిగేదానికి సమాధానం చెప్పండి ఎవరైనా సరే. ఎవరు నాకు విరోధులు కాదు, భూపాల్ నాకు విరోధం కాదు, మరి అదేవిధంగా వరంగల్ సమీరెడ్డి ఆయన విరోధం కాదు, మరి అదేవిధంగా మధుసూదనరావు విరోధం కాదు. మరి ఇవన్నీ ఆలోచించుకుని రాష్ట్ర లారీ ఓనర్స్ని ఇప్పుడు మిత్రుడు అడిగినందుకు చెప్తున్నా నేను, లారీ ఓనర్స్ పేరు చెప్పుకొని పదవులు తీసుకొని కర్రలు కట్టెలు జీబులు పెట్టుకుని ఈనాడు దేశంలో మీ ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేస్తున్నారు.
అదే ఆ డబ్బులే మిమ్మల్ని ఈ ప్రభావతానికి తీసుకొచ్చిన అంటున్నా నేను. నేను సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని తిరుగుతున్న 10 సంవత్సరాలు బట్టి మీకు ఎక్కడనందో చరిత్ర చూపించండి. ఏదైనా వస్తే మీరు అసోసియేషన్ జీవీఎస్కి వస్తారు, అసోసియేషన్ డబ్బులు ఖర్చు పెడతారు. మేము ఇక్కడ మా కార్యవర్గం మాకేం ఇన్కమ్ లేదు ఇక్కడ, ఈ లారీ ఓనర్ బతుకులు బాగుపడాలని చెప్పేసి మేము ముందుకు పోతే మీరు లారీ ఓనర్ బతుకులు నాశనం చేస్తానని చెప్తున్నారు మీరు కొంతమంది. మీరా నేనా అని అడుగుతున్నాను. ప్రతి జిల్లాలో మీరు వసూలు చేస్తున్నారా డబ్బులు? మీరు చెప్తున్నారు మీరు మీరేం చేయట్లేదు, మీరేం పీకట్లేదని. మేము పీకి తీసుకొచ్చాం ట్రైబజార్ దీను, మున్సిపల్ దీను, పంచాయతీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి కలెక్ట్ చేయకూడదని. వాళ్ళు కనీసం వాళ్ళు టెండర్ వాడుకుంటున్నారు, వాళ్ళు 100-200 వసూలు చేసుకుంటున్నారు. మీరు టెండర్ లేదు, ఏమీ లేదు. మీరు లారీ అసోసియేషన్కి ఒక బ్రిటిష్ ప్రభుత్వంలో కప్పం కట్టినట్టుగా మీరు ఇక్కడ 450 కట్టాలి. మీరు చేసేది ఏమీ లేదు. మళ్ళీ బ్రోకర్ ఆఫీస్కి వెళ్ళి లోడెత్తుకోవాలి, మళ్ళీ బ్రోకర్ ఆఫీస్ కమిషన్ బ్రోకర్ ఆఫీస్ ఇవ్వాల్సిందే. మీది మీ డబ్బులు మీకు కట్టాల్సిందే. ఏమి చేస్తున్నారని మీకు 450 ఇవ్వాలయ్యా? మీరు లారీ ఓనర్కి ఏం చేస్తున్నారని ఇవ్వాలి? మీకు పెట్రోలింగ్ ఏం అవసరం? ఈనాడు దేశంలో ప్రజలకు నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండాలంటే ప్రతి వ్యక్తి కూడా లారీ ఆల్ ఇండియాలో తిరిగేటువంటి ప్రతి లారీ కూడా ఈ కోదాడలో ఉన్న బండి హైదరాబాద్ వచ్చి లోడ్ చేసుకోవాలి. అన్లోడ్ అయ్యి మళ్ళీ హైదరాబాద్లో లోడ్ చేసుకుని కోదాడ వెళ్ళాలి తప్ప మీరు బిర్ర గీసుకుని చట్టానికి విరుద్ధంగా ఇక్కడ నా బండి మీ బండి లోడ్ ఎత్తడానికి వీల్లేదు, లోడ్ ఎత్తేదటైతే నా ఫీజు కట్టి ఎత్తాలి. మరి ఇటువంటి రిస్ట్రిక్షన్స్ చట్టంలో ఉన్నాయా? తెలియదు మీకు, వస్తాయి అవి కూడా. భారతదేశంలో ప్రతి వ్యక్తి నిత్యావసర వస్తువులు అందుబాటులో వచ్చి మానవుడికి ఈ ప్రపంచ మానవాళి మనుగడ సవ్యంగా జరగాలంటే ఇటువంటి పనికిరాని వాళ్ళని ఏ రౌతలు పడేసేసి ఎవడ ఏ లారీ ఇండియాలో ఎక్కడ తిరిగినా కూడా ఎవడ ఆపడానికి లేదు. ఎస్ బ్రోకర్ సంస్థ అనేది ఎప్పటి నుంచో ఉంది. పోతాడాని దగ్గర పోయి లోడ్ ఎత్తుకుంటాడు, వాడికి ఇవ్వాల్సిన కమిషన్ వాడికి ఇస్తాడు. వాడు కష్టపడుతున్నాడు కనుక వాడి కమిషన్ వాడికి ఇస్తాడు, ఎత్తుకుంటారు. మీరు ఎవరయ్యా అని అడుగుతున్నా నేను మధ్యలో. మీకు ఎందుకు ఇవ్వాలి 1000 రూపాయలు, 500, 1500? మీదేమన్నా జాగిరా ఇది? మీకేమన్నా చట్టం చెప్పిందా వసూలు చేయమని? ఇటువంటి తప్పులు చేస్తున్నారు మీరు కనుక ఇవన్నీ మానుకుంటేనే మీకు నేను విలువనిస్తాను మీకు. లేకపోతే నా అసోసియేషన్లో మీలాంటి వ్యక్తులకు అవకాశమే ఇవ్వను. ఇదే భూపాల్తో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక అసోసియేషన్ సిరిపూర్ కాగజ్ నగర్. మరి అదే సిరిపూర్ కాగజ్ నగర్లో నాగభూషణ్ గౌడ్ అని ఆయన మన ఆఫీసులో ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉన్నాడు, తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్లో. మరి అది ఒక వ్యక్తి వల్ల ఫ్యాక్టరీ మూతపడిపోయిందని మా ఎంక్వైరీలో తెలిసింది. మరి అదే వ్యక్తి ఆ ఫ్యాక్టరీలో సంపాదించుకుని బొగ్గు కాంట్రాక్టరో, పేపర్ కట్టింగో, లేబర్ కాంట్రాక్టరో చేసి అదే వ్యక్తి ఆ అసోసియేషన్లో 600,000 బాకీ పడితే రూములు వేసి ఆ డబ్బులు సంగతి చెప్పి వెళ్ళరా అని చెప్పి అన్న పరిస్థితులు ఉన్నాయి అక్కడ. నాకు నాగభూషణ్ గౌడ్ గారు చెప్పాడు, వీడు బాకీ పడితే వీడిని రూములు వేసి తాళం వేస్తే చెక్కులు రాసి ఇచ్చాడు దుర్గాప్రసాద్ గారు, ఇంకా ఓ చెక్కు నా దగ్గర ఉందని చెప్పాడు ఆయన చనిపోయే ముందు. ఇది వాస్తవమా కాదా తెలుసుకోండి. రెండోది అదే వ్యక్తి వల్ల మూతబడి అదే వ్యక్తి సంపాదన అదే వ్యక్తి ఆఫీసర్స్తో కలుపుకున్న ఫ్యాక్టరీలో ఫ్రాడ్ చేసేసి ఆ ఫ్యాక్టరీ మూతపడితే గౌరవ ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు కొన్ని 100 కోట్లు ఫండ్స్ ఇచ్చి ఆ ఫ్యాక్టరీని మళ్ళీ తీస్తే మళ్ళీ ఈ వ్యక్తి అదే కాంట్రాక్టులు, అదే బుగ్గు కాంట్రాక్టులు, అదే లేబర్ కాంట్రాక్టులు, అదే ఇదిగా అని చెప్పేసి మళ్ళీ నేను ప్రెసిడెంట్ అని వచ్చినప్పుడు ఇదే వ్యక్తి చెల్లికి ఫోన్ చేసి నేను మీ అన్నకు లారీ లేనప్పుడు ఎందుకు వచ్చాడమ్మా ఈ డిఎస్పీ గారు అడుగుతున్నాడు అన్నంటే నిజంగానే మా అన్నకు లారీ లేదు సార్ అని చెప్పింది. మరి పేపర్ కాంట్రాక్టర్లు మీరే, మీ అన్నే కదా అంటామని నేను కాదు, నా పేరు మీద ఎవరి పేరు మీద చేసేది ఆయనే కదమ్మా. నీ అన్నకి మేము వ్యవహరించాలంటే చిత్తశుద్ధితో నీ అన్న బ్యాక్గ్రౌండ్ కావాలి కదా మాకు. మరి అదే కిషోర్ బాబు ఇసుక లారీలు సంబంధం లేనటువంటి ఇసుక లారీలు పోతుంటే 500 గాడికి ఒకే నెలలో 600,000 కలెక్ట్ చేశాడు, ఆ డబ్బు కూడా విచ్చలవిడిగా వాడుతున్నాడు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మాజీలు కూడా నాకు చెప్పడం జరిగింది. నీకు రాష్ట్ర సెక్రటరీగా నాకు ప్రతి మనిషి దగ్గర విషయాలు నాకు వస్తున్నాయి. మరి ఈ కిషోర్ బాబుని కూడా ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి మీరు హైలైట్ చేసి చేస్తున్నారు, రేపు పొద్దున్న లారీ అసోసియేషన్ లారీ ఓనర్ల భవిష్యత్తు ఏంటో మీరు ఆలోచన చేసుకోవాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. ప్రసాద్ గారు,
మీరే చెప్తూ ఉన్నారు, క్లుప్తంగా వివరిస్తూ ఉన్నారు. ఈ భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి గనక రేపు ఎన్నికలు జరపబోతూ ఉన్నారు, ఎన్నికల్లో ఆయన పోటీ చేయబోతూ ఉన్నారు, ఇలాంటి వ్యక్తులు గెలిస్తే మీరన్నట్టు చిన్న లారీ యజమానులందరూ ఊబిలోకి కూరుకుపోయినట్లే మీరు చెప్పిన దాని ప్రకారం, మరి రేపు ఆయన ఎన్నికలకు వెళ్ళబోతూ ఉన్నారు, ఈ ఎన్నికలు ఆపే పరిస్థితి ఏమన్నా ఉందా మీ తరపు నుంచి? అసలు మీరేం చేస్తూ ఉన్నారు? ఈ ఎన్నికలు జరగడానికి ఏదైతే తెలంగాణ లారీ అసోసియేషన్ 2011లో అది 12/1289/11 అనేది రిజిస్ట్రేషన్ అయిందో, దానిలో ఉన్నటువంటి వ్యక్తులు నన్ను కూడా విమర్శించారు. భాస్కర్ రెడ్డి ఒక కన్నింగ్గా వ్యవహరిస్తున్నాడంటే నువ్వు కూడా ఆ దాంట్లో దూరి సంతకాలు పెడతావా అని నన్ను నాకు అపోజిషన్ అయ్యారు. అవును, ఇందాక నాకు ఇదే పాయింట్ అడుగుదాం అనుకున్నా. మీరు పెట్టిన సంతకాలనే వాళ్ళు చూపిస్తున్నారు, మీరు కూడా సంతకాలు పెట్టారు కదా, అసలు ఆ సంతకాలు ఎలా పెట్టారు, మీరు గమనించలేదా ఏంటి? గమనించడం నేను ఒక మంచికి పెట్టాను, కానీ ఏదో ఒకటి కావాల్సిందే కదా అని పెట్టాను. చివరికాళ్ళు నన్నే నామినేషన్ వేయకుండా పరిస్థితి వచ్చింది. దాదాపుగా 90% రాష్ట్రంలో ఉన్నటువంటి అసోసియేషన్ నాకు దుర్గాప్రసాద్ ఏది చేస్తే దానికి మేము నిలబడమని వస్తే, ఇదే భాస్కర్ రెడ్డి మనిషి రాజేంద్ర రెడ్డి అనే మనిషి నన్ను భాస్కర్ రెడ్డి నిలబెట్టాడు, కనుక నేను ఆలోచించుకుని చెప్తానన్నాడు ఆయన. మరి ఆయన ఐ థింక్ రాజేంద్ర రెడ్డి అయినా భాస్కర్ రెడ్డి గారిని ఇచ్చిన మనిషే. సో అతను ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ కంటే అందరు వ్యతిరేకించారు నా కమిటీలో. నేను కూడా అదేం పర్మనెంట్ కాదు, ఏమి కాదులేవయా, ఏదో ఆయన ఏదో పెట్టాడు చేయనివయా, ఎవరో ఒకళ్ళు పని చేయడానికి ఏదో ఒకటి పదవి ఉంటేనే చేసేదట్టుకున్నారు వీళ్ళని. నేను కూడా దానికి ఏమి పేపర్గా ఏమి ఇవ్వలేదు, కానీ అట్లా పేపర్గా కాకోకుండా ఇనానమస్గా పేపర్ కాకోకుండా నామినేటెడ్ పోస్టులు ఉన్నాయన్నీ చాలా ఉన్నాయి. సో వీళ్ళందరూ రాష్ట్ర సంఘంలో ఉన్నటువంటి రిజిస్టర్ బాడీలోకి రారు. వీళ్ళు ఎప్పుడు వస్తారా అంటే మీకు ఇదే బాడీ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి మీ దగ్గర అఫిలియేషన్కి ఏదైతే సభ్యత్వ నమోదు పత్రాలు తీసుకుని మీరు ఇచ్చిన డబ్బు వాళ్ళు రిసీట్ ఇచ్చి ఈ అసోసియేషన్ రిసీట్ ఇచ్చి చేస్తే అప్పుడు మీరందరూ కూడా ఈ అసోసియేషన్ మీకు సమాధానం చెప్పాలి. మీరు అసోసియేషన్ని వైలేట్ చేసేసారు మీరు. కానీ వాళ్ళు మీ గుర్తుల్నే వాడుకుంటూ ఉన్నారు, మీ అడ్రస్నే పెట్టుకొని ఎన్నికలకు వెళ్తూ ఉన్నారు. రేపు వెళ్తున్నారు, ఈ చట్టపరంగా చెల్లదు ఇది. ఈ అసోసియేషను ఎవరికి అసోసియేషన్ ఇంతవరకు అఫిలియేషన్స్ ఇవ్వాల, కానీ వాళ్ళు అఫిలియేషన్స్ తీసుకున్నారు, అఫిలియేషన్స్ సభ్యత్వ నమోదు అప్లికేషన్స్ తీసుకున్నారు, డబ్బులు తీసుకున్నారు, దానికి సంబంధించిన ఓటర్ ఐడి కూడా వాళ్ళే ఇష్యూ చేశారు. ఓటర్ ఐడీ మీద రాష్ట్ర అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ప్రెసిడెంట్ సంతకాలు ఉండాలి, లేదా ఒక ప్రధాన కార్యదర్శి ఉండాలి. ఇవేమి కాకోకుండా ఒక ఎలక్షన్ కమిషను, ఎలక్షన్ చైర్మను ఇవి పెట్టేసేసి ఆ రోజు కూడా అదే జరిగింది. వీళ్ళు వరంగల్లో జనరల్ బాడీ పెట్టినప్పుడు ఇదే సత్యంబాబు గారు అని ఆయన నేను ఫోన్ చేసి అడుగుతానే ఉన్నా, అయ్యా ఏదో సభ్యత్వాలు పోజ్ చేస్తామంటే అప్పచెప్పాం పని మీకు, మరి ఈ రోజుకి మాకు ఆ డబ్బులు తీసుకురావాలి, కనీసం డబ్బులు ఇవ్వతే పోన్లేవయా, ఎవరెవరు అప్లికేషన్ పెట్టుకున్నారు, సభ్యత్వాలు కావాలి మీ అసోసియేషన్లో పెట్టుకున్న లిస్టు నాకు కావాయా, వెరిఫై చేయాలి నేను మంచి వ్యక్తులకి ఇద్దాం. ఇప్పుడు నేను చెప్తున్నా కదా ఇప్పుడు దాకా, ఎవరైతే లారీ ఓనర్లు సింగల్ ఓనర్లు కనుక తినేయడానికి ప్రయత్నించే అసోసియేషన్లో ఉన్నటువంటి సంఘ ప్రతినిధులు ఎవరిని కూడా నేను ఒప్పుకోను, వాళ్ళు అంత ఫ్రాడ్ కింద లెక్కేస్తాను నేను. కనుక నేను స్క్రూటినీ చేయాలయా, స్క్రూటినీ చేయాలి కనుక నాకు ఇవ్వయా. నువ్వు కూడా రామన్నా నేను అటు మొన్న మధ్య పెద్దపల్లి కరీంనగర్ వెళ్ళినప్పుడు నాకు ఆయనకే టైం లేదు, కానీ ఆయన ఎలక్షన్ పెట్టేయాలంటాడు. ఈ రోజుకి ఓటర్ కార్డులు మా చాలామందికి ఓటర్ ఐడి కార్డులే పోస్టులు వెళ్ళా, మరి ఆ రోజు మంచితనంగా సరేలే ఏదో పనిలే నేను ఎందుకు అడ్డం పడతాం, దుర్గాప్రసాద్ ఎందుకు అడ్డం పడాలి, అదేమంటే వీడు ఒక ప్రాంతం ఉండో లేకపోతే ఇంకోటి ఇంకోటో, వీడు పెద్ద కోటీశ్వరుడో, వీడికి చాలా లారీలు ఉన్నాయి, వీడికి ట్యాంకర్లు అన్ని రకాల లారీలు ఉన్నాయి నా దగ్గర, ఇంకా తెలియదు వీళ్ళకి, డీసీఎం కూడా ఉన్నాయి, టిప్పర్లు ఉన్నాయి, ట్యాంకర్లు ఉన్నాయి, బాడీవాళ్ళు కూడా ఉన్నాయి, నాకు ఇంత అనుభవంతో నేను కసితో నేను ఈ ట్రేడ్ని బాగు చేయాలని నేను చూస్తే ఒక పెద్ద మనిషి ఈయన ట్యాంకర్లు ఉన్నాయి అంటాడు, ఒక పెద్ద మనిషి ఈయన లారీలే లేవంటాడు, ఎట్లా ఇట్లా ఈ దేశం? ఇదన్న పొలిటికల్ పార్టీయా మీరు నన్ను కించిపరిచి మైనస్ చేయడానికి? వాస్తవాలు తెలియదా అండి ఎవరికి? తెలుసుకోండి కావాలంటే వాస్తవాలు ఏంటనేది. అదే రకంగా నీకు అప్పచెపితే నువ్వు ఈ రోజు కూడా నాకు ఈ రోజు కూడా అలా తెచ్చిస్తానండి అన్నారు, తీసుకురాలా.
కానీ నేను ఎలక్షన్ జరుపుతున్నా అంటున్నారు. అదే విషయంలో అంజిరెడ్డి గారు మమ్మల్ని ఇచ్చాడు, మీరు చేసి అన్ని తప్పు చేస్తున్నారు, ఇక్కడ ఉన్నాం టీం ఉన్నాం, 2018లో నన్ను మీరు మినిట్స్ బుక్లో రాసి తీసుకున్నారు, ఆ మినిట్స్ బుక్లో రాసి తీసుకున్న దానికి ఇదే భాస్కర్ రెడ్డి గారు మినిట్స్ బుక్ క్యాన్సిల్ చేస్తే నేను మళ్ళీ వచ్చి 2 నెలలు పని చేస్తాను అంటాడు ఆయన. మరి అనుభవం ఉన్న వ్యక్తే కదా, ఎవరన్నా మినిట్స్ బుక్లో రాసింది క్యాన్సిల్ చేయడం జరుగుతుందండి, తెలుసుకోండి. మరి అదే ఎంజిరెడ్డి గారు మరి జగన్నాథ్ రెడ్డి గారు కలిసి ఈ దుర్గాప్రసాద్ కూడా అలా మాయలో పడిపోయి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడని నన్ను అవాయిడ్ చేసేసి మొన్న సపరేట్గా వాళ్ళు కోర్టులో వేశారు. ఈ బ్యానర్ మాది, ఈ బ్యానర్ అఫిలేషన్స్ మాకు ఇంతవరకు అందలా, డబ్బులు అందలా, దుర్గాప్రసాద్ భాస్కర్ రెడ్డి ఇద్దరు కలిసి సందకాలు పెడుతున్నారు, అదేదో ఆఫరిస్తున్నారు, ఇది ఇల్లీగల్ అని చెప్పి కోర్టులో వేశారు. మరి అదే ఒక పక్క 3 పాయింట్ల మీద నేను అసోసియేషన్ వ్యతిరేకించా, కంప్లీట్ ప్లాట్ఫామ్ తయారవ్వాలా, సత్యంబాబు గారు మెదక్ జిల్లా మొత్తం ఒక్కటి కూడా చేరలా, మీ దగ్గర ఉన్న అసోసియేషన్లో వెంకటనారాయణ గారి దగ్గర ఉన్న దానిలో 9 అసోసియేషన్లను పెట్టారు, 10వ అసోసియేషన్ ఏదయ్యా జీరలా, కారణం కరోనా. నేను కూడా మా మిత్రులను పంపించి అప్లికేషన్స్ అప్లికేషన్ ఫామ్స్ పంపించాను, నేను సభ్యత్వ అప్లికేషన్ ఫామ్స్ రాలా పాపం వాళ్ళు, అంటే ప్రాణం కంటే ఎక్కువ మీ పోస్టులు. ఒక పక్క కరోనా, ఒక పక్క చాలా విషయాల మీద మరి ఇన్సూరెన్సులు ట్యాక్సులు నానా ప్రాబ్లమ్స్ పడుతుంటాం మేము రోజు కరోనాలో కూడా వెళ్ళి మేము అక్కడ చెట్ల కింద కూర్చొని పనిచేస్తుంటే ఒక ఆయన అంటాడు సంఖలో పెట్టుకుని ఫైల్ సంఖలో పెట్టుకుంటే సరిపోదు అన్నాడు. సంఖలో పెట్టుకుంటా నెత్తిమే పెట్టుకుంటారేమయ్యా, సంఖలోనే పెట్టుకుంటారు ఫైల్ అనేది, నెత్తిమే పెట్టుకుని ఎలారో, నీకు జ్ఞానం ఉంటే ఆ మాట మాట్లాడ మాకు ఇంకోసారి మిత్రుడు. ఆ రకంగా ఈ రాలేదు కనుక సభ్యత్వాలు రాలేదు, హైదరాబాద్లో ఇంకా కంప్లీట్ కాలేదు, సికింద్రాబాద్లో కంప్లీట్ కాలేదు, రంగారెడ్డి జిల్లాలో కంప్లీట్ కాలేదు, ఇంకా ఈ అసోసియేషన్లో భారతదేశంలో అసోసియేషన్లు అన్నిటితో పాటు కూడా గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ కూడా అసోసియేషన్లు ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ కానీ తమిళనాడు కానీ కర్ణాటక కానీ పాండిచ్చేరి కానీ, మీకు తెలుసా? తెలియదు మీకు, నడి మిడిమిడి జ్ఞానం మధ్యలో వచ్చారు మీరు. ఆ ప్రెసిడెంట్ సీటు మీద కూర్చోవాలనే ఆలోచన మీకు, ఆ సెక్రటరీ సీటు మీద ఆలోచన, ఆ పరిజ్ఞానాలు మీకు లేవని చెప్తున్నా. మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన రోజున నేను కూర్చోబెడతా, మీరు నా విరోధులు కాదు, మిమ్మల్ని మీరు నేర్చుకుంటే ఎస్ రైట్ పర్సన్, మాకు చాలు, మాకు కూడా వయసులో వచ్చేసి నేను కూర్చుంటాం, వాలంటీర్కి ఇచ్చే వ్యక్తిని నేను, ఇవాళ కూడా నాకు పోస్ట్ అక్కర్లా, ఈ ట్రేడ్ బాగుపడాలని చూస్తున్నా, కానీ మీరు నన్ను జీరో చేయాలని చూస్తున్నారు ఈ బాడీని. ఈ బాడీకి రైట్స్ ఉన్నాయి, మీకు రైట్స్ లేవు, సరే మీరు సహకరించలేదు. మీరు దుర్గాప్రసాద్ గారు ఇప్పుడు రేపే ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి, ఈ ఎన్నికలు ఆగిపోయేటట్టు అయితే ఏం కనిపించట్లేదు. సరే చివరిగా ఓటర్లుగా ఉన్న లారీ యజమానులు ఎవరైతే ఉన్నారో రేపు ఓట్లు అయిపోతూ ఉన్నారో వాళ్ళకి ఏం చెప్తూ ఉన్నారు? ఎందుకంటే మీరు చెప్పిన దాన్ని బట్టి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తికి గనక పగ్గాలు వెళ్తే ఖచ్చితంగా ఈ లారీ యజమానులే చివరికి ఓట్లు వేసిన వాళ్ళే ఇబ్బందులు పడే పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి మీరు చెప్పిన దాన్ని బట్టి. వాళ్ళకి ఏం చెప్తారు ఓటర్లకి? ఓటర్లకి నేను ఏం చెప్పాలి వాళ్ళకి తెలుసు అన్నీ. రెండోది, కరోనా టైంలో ఎలక్షన్ పెట్టమాకండా అన్న, కరోనా టైంలో ఎలక్షన్ నేను ఆ రోజు కూడా వ్యతిరేకించిన 3 పాయింట్లు, ఫుల్ ప్లాట్ఫామ్ తయారవ్వలేదు, ఆగండి, కరోనా టైము ఆగండి, మరి అఫిలేషన్స్ ఏమున్నాయో నాకు తెచ్చి ఇవ్వండి. నేను ఆ రోజు నుంచి కూడా వ్యతిరేకించింది 3 పాయింట్లు, తప్పనాది. ఈ రాష్ట్రంలో ఎన్ని అసోసియేషన్లు ఉన్నాయి, ఈ అసోసియేషన్ అఫిలేషన్స్ ఏంటి, ఈ నిజమైన అసోసియేషన్లు ఏంటి, ఇందుట్లో జీబులు వేసుకుని డబ్బులు వసూలు చేసేటువంటి వ్యక్తులు ఏంటి, మరి ఇదే భాస్కర్ రెడ్డి గారి బండి కొత్తకోటలో వెళ్తే, ఒక ప్రెసిడెంట్ బండి కొత్తకోట అసోసియేషన్కి పోతే 1000 రూపాయలు ఇచ్చి లోడ్ తీసుకెళ్ళమన్నారు వాళ్ళు. అంటే బ్రోకర్ పంపించిన బండికి వీళ్ళకి 1000 రూపాయలు కట్టాలి. ఆ రోజు కూడా ఆయనే బాధపడ్డాడు కదా, మరి అటువంటి వ్యక్తులకి నువ్వు సపోర్ట్ చేసేసి నువ్వు ఇంకో కొత్త వింగ్ తయారు చేస్తారండి మీరు, మీరు కొత్త ప్యానల్ చేస్తారండి మీరు. నువ్వు నేను కూడా రాష్ట్రంలో అందరికీ ఒక తల్లిదండ్రులాగా ఉండాల్సిన మనుషులు, నువ్వు ప్యానల్ చేస్తావండి, నేను చేయలేదే ప్యానలు. నువ్వు ప్యానల్ చేసిన వ్యక్తులు సీనియారిటీ చూడు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూడు. మరి నిన్న ఒక మనిషి ఎలక్షన్ ఆపేసారు అన్నాడు, ఆ మనిషి ఎలక్షన్ ఆపేశారంటే అది కోర్టులో ఉన్న విషయం, అది మొన్న కోర్టుకు రమ్మనిచ్చింది, అది స్టే ఆపమని స్టే ఆర్డర్ కాదు, అది దానికి డిఫరెన్స్ ఏంటో కూడా తెలియని రెండు వ్యక్తులు వాళ్ళు మెసేజ్ పెట్టారు వాళ్ళు. మరి అది ఈ కరోనా వీధిలో మీరు పర్మిషన్ తీసుకోవడం కూడా చేతకాలదు, మీకు మీరు పర్మిషన్ ఇవ్వలేదు, మీకు మీరు ఎవరో మతాలు కులాలు లేకపోతే రౌడీ గ్యాంగి 1000 మంది 2000 వస్తుందని ఇక్కడ ఎవరు చెప్పలా, నేనైతే అసలు చెప్పలా,
నా ఉద్దేశం వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు కూడా చెప్పలేదని నేను అనుకుంటున్నా. ప్రతి పాయింట్ కూడా మీరు ఆలోచన చేయండి, ఒకడి మీద తొయ్యమాకండి. ఆ ఓటింగ్ పెట్టాలంటే ఆ రోజు పర్మిషన్ తీసుకోవాలి. అన్నీ పర్మిషన్ తీసుకోకుండా చేస్తున్నారు మీరు. ఇవాళైనా రేపైనా మీరు కోదాడలో మీటింగ్ పెడితే దయచేసి పర్మిషన్ తీసుకోండి. పోలీస్ పర్మిషన్ కావాలి. కరోనా టైము, ఎవడో బయటికి రావద్దని చెప్తున్నారు. నేను చెప్పేది అదే గోళ. ఈ కరోనా లేకపోతే ఈ సమస్య లేదు. చేరిన వలసిన వాళ్ళందరూ చేరిపోయేవాళ్ళు నీట్గా అందరికీ అయిపోయి పెట్టుకోండి ఎలక్షన్, అందరూ వెళ్ళి ఓట్లేసేవాళ్ళం. ఎవరికండి మీరు? ఎవరికన్నా ఏదైనా అయితే ఆ భార్య పిల్లలకి మీరేమైనా సమాధానం చెప్తారా? ఈ కరోనా టైంలో మీరు ఎలక్షన్ పెట్టి మేము చేసేది అంటే అది భగవంతుడు మీకు మీ విజ్ఞతకే వదిలేస్తున్నా నేను. పెద్ద మనుషులకి చాలా తప్పది, ఆలోచించుకోండి మీరు కూడా. ఏమవుతుంది ఎవడన్నా ఏమైనా ఇబ్బంది పడితే ఏమిటనేది లేకోకుండా మేము పెట్టాలి పెట్టాలి పెట్టాలని పోతున్నారు కదా. మీకు పర్మిషన్ తీసుకోండి. మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోండి, ప్రికాషన్స్ మెయింటైన్ చేసుకోండి. మరి చాలామందికి ఓటర్ ఐడీలు చేరలేదని నాకు తెలిసింది. ఒక జిల్లా అయితే ఇవ్వలేదు, రెండు జిల్లాలు అయితే చాలామంది చేరాల్సింది ఉన్నాయి. ఇవన్నీ తెలియదు లారీ ఓనర్స్కి, మీరు చేసే పనులకి. మరి ఇదే సత్యంబాబు గారు, మరి సత్యంబాబు గారి మీద కూడా క్రిమినల్ కేసు ఉంది ఆల్రెడీ. నువ్వు చీటింగ్ చేసి మా వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఈ బ్యానర్ను ఆడుకున్నావు, ఈ పేరును ఆడుకున్నావు అని చెప్పేసి మరి అంజయ్యరెడ్డి గారు, ఆ జగన్నాథ్ రెడ్డి గారు, ఆ టీం అందరూ కార్యవర్గంలో నన్ను భాస్కర్ రెడ్డిని కూడా పక్క దోసి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అది నా తప్పు కాదు, అది మీ తప్పది. నేను చెప్తాను ఉన్న మొట్టమొదటి నుంచి ఇట్లా కాదు, ఇది పద్ధతి కాదు వెంకటనారాయణ గారు. ఇది ఏ రోజైనా కేసు వస్తుందని నీకు రెండు మూడు నెలల నుంచి చెప్తున్నా నేను. ఇది ఆగుతుంది, ఆగినా ఆగకోకుండా మీరు జరిపించుకున్నా రేపు కోర్టు ఏం చెప్తే వాళ్ళే, ఆ బ్యానర్ ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి వెళ్తుంది. నువ్వు నేను చెప్పేది కాదు, ఇది న్యాయస్థానానికి కట్టుబడి ఉండమని చెప్పాను నేను ఆ రోజు కూడా మీకు. మీరు దాన్ని వ్యతిరేకించి మేము చేసే చేసుకుంటామనే చేస్తున్నారు, ఇది చాలా తప్పు. ఇది ఇంకొకసారి ఆలోచన చేసుకోండి, పెట్టుకోండి. నాకు కూడా ఏం వ్యతిరేకత ఏం లేదు. మీకు అప్పుడు ఇబ్బంది పడతారు మీరే, కోర్టు వ్యతిరేకంగా వ్యవహరించినందుక. అది నా ఒక మనవి. సార్ చివరిగా చెప్పండి, మన ఇంటర్వ్యూ ముగించే ముందు, దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు లారీ యజమానులు. ఎందుకంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ అంతా నిత్యావసర సరుకులతో మొదలు పెడితే చాలా వరకు దేశ ఆర్థిక వ్యవస్థ నడిపిస్తున్న వ్యక్తుల్లో పరోక్షంగా లారీ యజమానులు ఉన్నారు. సరే, చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అనేది పక్కన పెడితే, ఇలాంటి ఒక వ్యవస్థలో మీరు ఒక అసోసియేషన్ పెట్టారు. ఈ అసోసియేషన్లో ఎన్ని అంతర్గత కుమ్ములాటలు, కలహాలు, దీనివల్ల ఎటుపోతూ ఉంది సమాజం? ముఖ్యంగా మీ లారీ యజమానులకు న్యాయం జరిగే పరిస్థితి ఉందా ఇంకా రాబోయే రోజుల్లో అనేది నా ప్రశ్న. ఒక లారీ ట్రేడే కాదు కృష్ణ గారు, ఈ దేశంలో చాలా అటు అగ్రికల్చర్ కానివ్వండి, మరి ఇటు ట్రాన్స్పోర్ట్లో కానివ్వండి, రకరకాలుగా ఇటువంటి ఆలోచన పరంగా వాస్తవాలకు విలువనివ్వకోకుండా స్వార్థపూరితంగా వ్యవహరించే వ్యక్తులు ఉన్నంతకాలం ఈ ఫీల్డ్ నాశనం అవటం అది తప్పు. వ్యవస్థది కాదు, వ్యవస్థలో పనిచేసి ఇండస్ట్రీని మీ కష్టపడి చేసేవాళ్ళ తప్పు కాదు. కొద్దిమంది నాయకులు కలిసి మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయ బిల్లు, ఆ మూడు బిల్లు వ్యతిరేకతగా కొంతమంది కొన్ని రాష్ట్రాలు స్ట్రైక్ పోతున్నాయి, కొద్దిమంది ఐఏఎస్ ఆఫీసర్లు అది మంచిది అంటున్నారు. అంటే ఆ రూలింగ్ పార్టీకి వ్యతిరేకత ఉన్నవాడు మంచిది కాదంటున్నారు, రూలింగ్ పార్టీకి ఉన్నాడు మంచిది అంటున్నారు. ఇదే ఈ దేశంలో నాశనం అవటానికి కారణాలు ఇయే. వాస్తవంగా ఆ రైతు బిల్ అనేది కరెక్టా కాదా అని అనాలిసిస్ చేసి చెప్పి మనుషులు లేరు, చెప్పనిచ్చేదానికి కూడా సిద్ధంగా లేరు. ఏదో మసిగూసి మారేడుగా ఇప్పుడు ఇప్పుడు ఉన్నాయి కదా. దుర్గాప్రసాద్ ఏం చేయట్లా, దుర్గాప్రసాద్ చేసే అన్ని ఫైల్స్ ఉన్నాయి ఇక్కడ, మీరు ఇంకొకసారి వినండి. ఒక డీసీఎం ఒక టాటా ఏసీ లైసెన్స్కి ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ లేదు, మరి దానికి కంపల్సరీ బ్యాడ్జీ కావాలి, ట్రాన్స్పోర్ట్ కావాలని చెప్పిన దానికి 7500 కేజీలు బండి తోలే వరకు కూడా ఫోర్ వీల్ లైసెన్స్ వర్తిస్తుందని చెప్పేసి ఒక ఆర్గ్యుమెంట్లో ఒక జీవో తీసుకురావడం జరిగింది. ఇది అందరికీ ఉపయోగపడుతుంది రాష్ట్రంలో. ఏదైనా యాక్సిడెంట్ అయినా, చిన్న బండి యాక్సిడెంట్ అయినా, ఆ బండికి లైట్ లైసెన్స్ ఈజ్ ఎనఫ్
అనే దానికి ఈ ఈవో తీసుకురావడం జరిగింది. మీరు చూసుకోండి, ఇది నేను చేసిన పనులు చాలా ఉన్నాయి, చెప్తా టైం సరిపోవచ్చు చాలిపోవచ్చు. మరి అదేవిధంగా పంచాయతీరాజ్ ఆఫీస్లో కోర్టు నుంచి స్టే తెచ్చింది ఉంది, పంచాయతీ ఆఫీసును తీసుకొచ్చి మీరు త్రైబజార్లో వసూలు చేయడానికి వీల్లేదని చెప్పి తీసుకొచ్చింది, మీ అందరికీ సర్క్యులేట్ చేయడం జరిగింది. దీన్ని మీరు వ్యతిరేకించి పోరాడి మీరు దాన్ని డబ్బులు కట్టడం ఆపిజేయాల. అది అది మా తప్పు కాదు. అది ఇదే మరి కొంతమంది అసోసియేషన్లో ఉన్నటువంటి, నేను చెప్పే అటువంటి అసోసియేషన్లో వాళ్ళు ఆ అసోసియేషన్లో ఉన్నటువంటి బళ్ళని తీసుకోకోకుండా వేరే అసోసియేషన్ దగ్గర బళ్ళు వాళ్ళు వసూలు చేస్తుంటే ఇలా పోనీలే మనయ్యావు కదా అనుకుంటున్నారు. ఇటువంటి వ్యక్తుల మీరు లారీ ఓనర్స్ అసోసియేషన్కి సేవ చేసేది, ఇటువంటి వ్యక్తుల మీరు పోటీలకు వచ్చేది చూడండి. ఇది మరి అదేవిధంగా మున్సిపాలిటీది, మున్సిపాలిటీది కూడా కష్టపడి తీసుకురావడం జరిగింది. ఇది కూడా మేము కష్టపడి కార్యవర్గం చేసి తీసుకొచ్చిందని చెప్తున్నా మీకు. మరి ఇది 2 ఇయర్స్ అప్ టు 8 ఇయర్స్ దాకా 2 ఇయర్స్ ఎఫ్సి చేయాలని చెప్పేసి మార్త్ గైడ్ లైన్స్ని స్టేట్ గవర్నమెంట్ బ్యూరోలో పెడితే యుద్ధం చేసి తీపిచ్చి ఎన్నాళ్ళు పెట్టుకుంటారమ్మా మీరు దీని లోపలని చెప్పేసి అప్ టు 8 ఇయర్స్ వరకు 2 ఇయర్స్కి ఒకసారి బ్రేక్ చేయాల అనేది ఎమ్మడబడి కష్టపడి తీసుకొచ్చాం. ఇది మా కార్యవర్గం మేము కలిసి ఇది ఇది చేసిన పనులు కావయ్యి కూర్చున్నాం అనుకుంటున్నారా మీరు? ఏమీ చేయట్లేదు, ఏం బీకుతున్నారనే వ్యక్తులు చూపిస్తున్నా నేను. ఇది ఏమి పీకుతున్నారా అని చెప్పి అనే వ్యక్తులు ఎవరంటే ఈ సంఘానికి ద్రోహం చేసి ఈ సంఘాన్ని కుంటుపరిచి ఈ సంఘాన్ని లారీ ఓనర్స్ అసోసియేషన్ని మేసేటువంటి వ్యక్తులే ఈనాడు ఈ యొక్క దీనికి వస్తున్నారని చెప్పేసి మిత్రులందరికీ చెప్తున్నా నేను. మరి ఇది వచ్చి దాదాపుగా సుప్రీంకోర్టు నుంచి వచ్చింది. ఇది దీని మీద ఎటువంటి ఈ యొక్క ఈ లైసెన్స్ విధానంలో బళ్ళు కనుక వెహికల్స్ కనుక యాక్సిడెంట్ అయితే ఏ వెహికల్స్ ఎంతవరకే దానికి అని చెప్పేసి దాని మీద మార్త్ గైడ్లైన్స్ క్లారిటీగా మన స్టేట్ అసోసియేషన్లో తీసుకుని కాపీ తీసుకుని మరీ వచ్చాం. మేము ప్రతిదీ కూడా వర్క్ చేసి చూపిస్తున్నాం. నిద్రపోతలే ఇక్కడ పొద్దున్నే టిఫిన్ చేసి వెళ్తే మళ్ళీ రాత్రికి ఇంటికి భోజనానికి వచ్చేది. తెలుసుకోండి, మీరు కావాలంటే ప్రజలను తెలుసుకోండి, కార్యవర్గం తెలుసుకోండి, ఆఫీసర్లను తెలుసుకోండి. దుర్గాప్రసాద్ అనే వాడు ఎట్లా పనిచేస్తున్నాడు, దుర్గాప్రసాద్ టీం ఎట్లా పనిచేస్తున్నాడో తెలుసుకోండి. సో ఇది స్పీడ్ గవర్నర్స్, ఇదే స్పీడ్ గవర్నర్స్ని ఫిట్ చేయకోకుండా అడ్డం పడి నేను మార్త్ గైడ్లైన్స్ ప్రకారం రూల్ నెంబర్ 126లో 80 కిలోమీటర్స్ దాటిన వాహనానికి మాత్రమే స్పీడ్ గవర్నర్ బిగించాలని చెప్పేసి తీసుకొచ్చి నేను అడ్డం పడి దీన్ని స్పీడ్ గవర్నర్లు ఆపాను. ఇదే స్పీడ్ గవర్నరు 1200 1300 ఉన్నటువంటి ఢిల్లీలో తయారు చేసినటువంటి కంపెనీలు ఈ స్పీడ్ గవర్నర్స్ని 7500 అమ్మాలని చెప్పేసి డిపార్ట్మెంట్లో ఒక వ్యక్తి కీలక పాత్రలో ఉన్న వ్యక్తి దీన్ని 7500 చేసి అమ్మాలి, దీన్ని 1 కోటి రూపాయలు డిపాజిట్ కట్టాలి, ఇద్దరు ముగ్గురే ఉండాలి, ఆ ఇద్దరు ముగ్గురు నా కంట్రోల్లో ఉండాలి అమ్మాలనే వ్యక్తి చేస్తున్నాడని తెలిసి నేను వ్యతిరేకించి నేను సిబిఐ ఎంక్వైరీ చేస్తానని చెప్పి ఈరోజు కూడా దాన్ని ఆపడం జరిగింది. మరి అదే స్పీడ్ గవర్నర్ విషయంలో భాస్కర్ రెడ్డి గారు పోయి 7500 ఉన్న 6000కి మాట్లాడాను పెట్టుకోండి అని చెప్తారండి ఈయన. మరి అదే వ్యక్తి ఇదిగో ఆ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తి బామ్మరిది విజిటింగ్ కార్డు చూపించి ఇది పెట్టుకోండి 2500 అని చెప్తారండి. ఓ దుర్గాప్రసాద్ దీనికి అవసరం లేదు, స్పీడ్ గవర్నర్ మనం స్పీడ్ గవర్నర్ లిమిట్స్లో లేము, ఫాస్ట్గా వెళ్ళే కార్లు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, చాలా ఉన్నాయి, వాటి వల్ల యాక్సిడెంట్ జరుగుతుంది, మాకు స్పీడ్ గవర్నర్ అనేది పంపులో ఉంది మాకు అక్కర్లేదని చెప్పేసి యుద్ధం చేస్తుంటే మీరు పోయి ఆ వ్యక్తితో కలిసి మీరు స్పీడ్ గవర్నర్లు పెట్టుకోండి అని బిగిస్తారని చెప్తారండి. అదండి మీ యొక్క ఎక్స్పీరియన్సు, మీ యొక్క నిజాయితీ, మీ యొక్క ఇది అదండి. దీనికే వ్యతిరేకిస్తున్నా నేను, మీరు చేసేదని నేను వ్యతిరేకిస్తున్నా. మీరు పోయి చెప్తున్నారు అక్కడ దుర్గాప్రసాద్ అనేవాడు అడ్డం పడుతున్నాడని మీరు డిపార్ట్మెంట్తో చేతులు కలిపి చెప్తున్నారు. నాకు న్యూస్ వచ్చినాయి నాకు మొన్న, ఏదో రకంగా దుర్గాప్రసాద్ అనేవాడిని ఎలక్షన్ నుంచి వాడగొడితేనే మళ్ళీ మనం ఈ స్పీడ్ గవర్నర్ని బిగిస్తానికి కుదురుతుందని చెప్పేసి నాకు ఇంటెలిజెన్సీ న్యూస్ వచ్చినాయి నాకు. నువ్వు అటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళతో నువ్వు జతగట్టావు, నువ్వు నాశనం చేస్తున్నావు మమ్మల్ని, నా మీద కూడా టార్గెట్ పెట్టించావు నువ్వు డిపార్ట్మెంట్ ద్వారా.
తప్పు ఇది, నీ వయసుకి తప్పు భాస్కర్ రెడ్డి గారు. నువ్వు చేస్తున్నది అన్నీ తెలుసు నాకు, కానీ నేను దాని గురించి పట్టించుకోలా. లారీ ఓనర్ల దగ్గర నువ్వే చెప్తున్నావు అన్నీ, ఏదేదో రేపుతున్నాడు ఆడని. ఏం అవసరంలా, నాకు పిల్లలు ఉన్నారు, నాకు కూడా నీకు పిల్లలు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు, నాకు పిల్లలు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నాడు. నువ్వు చేసే పని ధర్మంగా చేస్తున్నావా, నిజాయితీ చేస్తున్నావా, దుర్మార్గం చేస్తున్నావా, ఒకసారి ఆలోచించుకో. నీవి నువ్వు పెట్టిన ప్యానల్ బట్టే తెలిసిపోతుంది నాకు. రెండోది, నేషనల్ పర్మిట్, నేషనల్ పర్మిట్ ఈ రాష్ట్రంలో సింగిల్ పర్మిట్ రాలేదు, సింగిల్ పర్మిట్ రాలేదు కనుక ఈ నేషనల్ పర్మిట్ 12 సంవత్సరాలకు వెహికల్ వయసు ఉన్న దానికి మాత్రమే అని చెప్పేసి జీవోలో ఉంటే దాన్ని నేను శ్రమబడి మళ్ళీ 12 సంవత్సరాలని 15 సంవత్సరాల దాకా జీవో తెప్పించి 15 సంవత్సరాల ఏజ్ ఉన్న బండ్లకు కూడా మీరు నేషనల్ పర్మిట్ ఇష్యూ చేయాలని చెప్పేసి తిరిగి నేషనల్ పర్మిట్ పక్క రాష్ట్రాలకు కూడా తిరిగేదానికి మీరు సింగిల్ పర్మిట్ తీపతి ఇప్పారాయా? కనీసం మాకు ఈ సౌలతను కల్పిస్తే మా లారీలో బతుకుతారని తీసుకొచ్చా, ఇది నేను తెచ్చా. మీరు చాలా ఇప్పుడున్నాయి, దాదాపుగా నేను తెచ్చిన ఏదో ఒకటి ఉంటుందేమో నీవు నేను కలిసి తెచ్చింది గుర్తుపెట్టుకో. ఇది నేను కష్టపడి రాష్ట్రాలు తిరిగి తెచ్చా నేను ఇది, ఈ నేషనల్ పర్మిట్ది. మరి అదేవిధంగా నేషనల్ పర్మిట్ కట్టినటువంటి వెహికల్స్ అరియర్స్ కలెక్ట్ చేయడానికి వీల్లేదు. మీరు ఇచ్చిన పర్మిట్లో స్టేట్ పర్మిట్లో 5 ఇయర్స్ ఉంది, నేషనల్ పర్మిట్ 1 ఇయర్ ఉంది. కనుక ఈ నేషనల్ పర్మిట్ అనేది కట్టక మానేశాం కనుక ఈ ఇది 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కూడా మీరు అరియర్స్ కలెక్ట్ చేయకూడదని చెప్పేసి యుద్ధం చేసి తెచ్చిన సందర్భం ఇది. నేషనల్ పర్మిట్ది కలెక్షన్స్ అరియర్స్ వసూలు చేయకూడదని చెప్పేసి మిత్రులకు చెప్తున్నా. మీరు అన్నారు కదా ఏం పీకుతున్నారో, ఏం చేస్తున్నారో, ఏం చేయట్లేదని. అందుకు ఈరోజు ఈ మీడియాలో మీకు చూపించాల్సి వచ్చింది. ఇప్పుడు దాకా నేను గుప్పిట్లోనే పెట్టా, రాష్ట్ర అసోసియేషన్లో మనం డిపార్ట్మెంట్కి ఎల్తిగా కనపడకూడదు, డిపార్ట్మెంట్ దగ్గర లీక్ అవ్వకూడదు, మనం ఒక ఐకమత్యంగా ఉండాలని చెప్తే దాన్ని నువ్వు కావాలని చెప్పేసి నువ్వు పాడు చేసి డిపార్ట్మెంట్లో కూడా నా మీద టార్గెట్ పెట్టించిన వ్యక్తి నువ్వే అని చెప్పేసి నేను చెప్తున్నాను. రాష్ట్రంలో ఉన్నటువంటి లారీ ఓనర్స్ అసోసియేషన్ అందరికి కూడా మిత్రులారు మీరు గమనించండి, నాది తప్పు ఉంటే మీరు ఖండించండి, నువ్వు తప్పు చేసావా అని చెప్పండి, దేనిలో తప్పు చేశానో చెప్పమనండి, నాతో వచ్చి మాట్లాడమనండి, నా ఆఫీసులో ఫైల్స్ చూసుకోమనండి. ఎన్ని ఫైల్స్ ఉన్నాయో ఇక్కడ, ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చామో 100ల సంఖ్యలో ఉన్నాయి ఇక్కడ. మీరేదో ఇవాళ నిన్న ఇవాళ వచ్చినటువంటి వ్యక్తులకి ప్రెసిడెంట్లు ఇస్తాము, లేకపోతే నువ్వే చెప్పిన వ్యక్తికి 70 లక్షలు తినేశాడన్నా, 80 లక్షలు తినేశాడన్నా మాస్టర్ నువ్వే. మరి అదే ఇంకొక వ్యక్తి ఎప్పుడో కనపడ్డాడు మనకి 2009లోను 2010లోను మునవర భాష అని ఆయన, అక్కడ ఉన్న ఆయన మెక్బుల్ భయం అనుకు ఉండేవాడు. మరి ఆ వ్యక్తి 9, 7, 8 సంవత్సరాలు అంటే అసలు పట్టలేడు. మరి ఇవాళ ఆయన తెచ్చి వైస్ ప్రెసిడెంట్ పెట్టావు అక్కడ. మరి అదే భూపాల హిస్టరీ అదని చెప్తే అతను తీసుకొచ్చి నువ్వు ట్రెజరర్ పోస్టులో పెట్టావే. మరి అదే మరి సుధాకర్ గౌడు, ఆయన కూడా అక్కడ అసోసియేషన్ని పాపం ఎవడో పనిచేస్తున్న అసోసియేషన్ నువ్వు కావాలని ఆయన పోతే నాకు ఫోన్ చేశాడు నిన్న అతను, పాపం డ్రైవర్ చేసుకుంటున్నాడు అతను. నీవు చేసిన పనికి డ్రైవర్ చేసుకుంటున్నాడండి. ప్రతి అసోసియేషన్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడున్న అసోసియేషన్లో అందరూ కరప్షన్ ఉన్నారు. వాడు చదువు అనేవాడు, శ్రీనివాస రెడ్డి అనేవాడు, పాపం ఆడేదో తెలియక నీకు సంబంధించిన వ్యక్తులు కూడా అందరూ కలిసి అక్కడ ఫ్రాడ్ చేశారు, లేదా డబ్బులు వాడుకున్నారు. దాన్ని పెద్ద మనిషి సనగా చేసి ఆ అసోసియేషన్ చేయాల్సిన మనిషి అలా పక్కన పెట్టేసేసి నువ్వు కావాలని ప్రెసిడెంట్కి ఎక్కిన మనిషి ఆయన నువ్వు వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీగా పెట్టుకున్నావు. ఎవరున్నారు నీ దానిలో చక్కగా నాకు చెప్పు ఒకసారి, ఆలోచన చేసి వ్యవహరించాలండి. నీకు ప్యానల్ ఎందుకండి, నీకు ప్యానల్ పెట్టిన తప్పది, ఎవరు ఇష్టం వచ్చిన ఓటు వాళ్ళకి వేసుకుంటారు. నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇదే రాజేందర్ రెడ్డిని కూడా నేను ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందంటే, మనం అనుకున్న బైలాస్ కాపీలో రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తి సెక్రటరీ ఉండాలనుకున్నాం, హైదరాబాద్లో ఉన్న వ్యక్తి ట్రెజరర్ ఇక్కడ ఉండాలనుకున్నాం, ప్రెసిడెంట్ 10 జిల్లాలో ఉన్నటువంటి 10 ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే సీరియల్ విధానంలో ఉన్న అసోసియేషన్లో వ్యక్తే మాజీలో కానీ మాజీ కానీ ప్రెసిడెంట్ కానీ వ్యక్తులు ప్రెసిడెంట్ అవ్వాలని చెప్పేసి అనుకున్నాం. నీ మనస్తాక్షి గుండె మీద చేసుకుంటూ చెప్పుకో. మరి అది ఎక్కడ పోయింది? అది
ఇది ఓవరాల్గా తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్లో వివాదాలను అయితే మనం చూస్తున్నాం. రేపు భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుని ఎన్నికలకు వెళ్ళబోతూ ఉన్నారు. అయితే ఇప్పుడు లారీ ఓనర్స్ అసోసియేషన్కి సంబంధించి ప్రధాన కార్యదర్శిగా ఉన్న దుర్గా ప్రసాద్ గారు ఒకటే చెప్తూ ఉన్నారు, ఖచ్చితంగా ఈ భాస్కర్ రెడ్డి అనే వ్యక్తికి గనక ఏదైనా పదవి వచ్చినా ఆయన వర్గం ఈ అసోసియేషన్లోకి చొరబడితే ఖచ్చితంగా లారీ యజమానులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా చిన్న యజమానులు తీవ్రంగా నష్టపోవటం ఖాయమని చెప్పి దుర్గా ప్రసాద్ గారు చెప్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో అయినా ఈ వివాదాలు సర్దుమణిగి లారీ ఓనర్ల కోసం వాళ్ళ సంక్షేమం కోసం కృషి చేయాలని చెప్పి భాస్కర్ రెడ్డితో పాటు ఆయన వర్గానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్న దుర్గా ప్రసాద్ ఒక సూచన చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అంజీతో గోపికృష్ణ న్యూస్ 16 హైదరాబాద్ నుంచి.